సాగు పద్ధతులు, సహజ సేద్య విధానాలను అవలంబిస్తూ 2020 సంవత్సరానికి భారత ప్రభుత్వంచి పద్మశ్రీ పురస్కారానికి ఎంపికైన సికింద్రాబాద్ అల్వాల్కు చెందిన రైతు శ్రీ చింతల వెంకటరెడ్డిని కర్షకుల తరపున రైతు నేస్తం ఘనంగా సన్మానించింది. ఫిబ్రవరి 1న హైదరాబాద్ లక్డీకపూర్లోని ఫ్యాప్సీ ఆడిటోరియంలో జరిగిన కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా తెలంగాణ వ్యవసాయ సహకార మార్కెటింగ్ శాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి, అటవీ పర్యావరణ దేవాదాయ న్యాయశాఖ మంత్రి అల్లోల ఇంద్రకరణ్ రెడ్డి హాజరయ్యారు. చింతల వెంకటరెడ్డిని మట్టిలో మాణిక్యంగా అభివర్ణించిన మంత్రులు అభ్యుదయ రైతుని ఘనంగా సత్కరించారు. ప్రొఫెసర్ జయశంకర్, తెలంగాణ రాష్ట్ర వ్యవసాయ విశ్వవిద్యాలయం వైస్ ఛాన్సలర్ డాక్టర్ ప్రవీణ్ రావు, ఆల్ ఇండియా కిసాన్ కాంగ్రెస్ వైస్ ప్రెసిడెంట్ ఎం కోదండరెడ్డి, ఆంధ్రప్రదేశ్ అధికార భాషా సంఘం అధ్యక్షులు డాక్టర్ యార్లగడ్డ లక్ష్మీప్రసాద్, రైతు నేస్తం ఫౌండేషన్ చైర్మన్ డాక్టర్ ఎడ్లపల్లి వెంకటేశ్వరరావుతో పాటు ఇతర ప్రముఖులు, రైతులు కార్యక్రమంలో పాల్గొన్నారు. కన్నతల్లిని నేలతల్లిని విస్మరిస్తే అది దౌర్భాగ్యం. కన్నతల్లిని నేలతల్లిని నమ్ముకుంటే అది సౌభాగ్యం. అది వాళ్ళ వెంకటరెడ్డి గారి రూపంలో మనం చూస్తున్నాం. ముందుగా వారికి నా హృదయపూర్వకమైనటువంటి శుభాకాంక్షలు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ పక్షాన గౌరవ మాన్య శ్రీ ముఖ్యమంత్రి శ్రీ కేసీఆర్ గారి పక్షాన, మా మొత్తం వ్యవసాయ శాఖ పక్షాన మేము హృదయపూర్వకంగా వారికి శుభాకాంక్షలు అందజేస్తున్నా. వారు పొందినటువంటి ఈ పురస్కారం తెలంగాణకు గర్వకారణమైనటువంటిది. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం యొక్క వ్యవసాయ సానుకూల నిర్ణయాలు, ఆచరణ, తెలంగాణ రాష్ట్ర రైతాంగం యొక్క గౌరవాన్ని పెంచేటువంటి క్రమంలో తెలంగాణ రైతు యొక్క గౌరవాన్ని పెంచినటువంటి ఈ పురస్కారం మనందరికి కూడా సంతోషాన్ని ఇచ్చేటువంటిది, మరింత ఆత్మస్థైర్యాన్ని ఇచ్చేటువంటిది. చాలా సంతోషం. తలసరి భూ విస్తీర్ణము తెలంగాణలో ఎక్కువ. మనం విడివడినటువంటి ఆంధ్ర ప్రాంతంతో పోలిస్తే అక్కడ 6-7 గుంటలు తలసరి భూ విస్తీర్ణం ఉంటుంది, కానీ మన దగ్గర దాదాపు 1 ఎకరా పైన ఉంటుంది తలసరి భూ విస్తీర్ణం. అందుకోసం తెలంగాణలో ఉండేటువంటి భూములు రేపు నీళ్ళు వచ్చిన తర్వాత ఇవే బంగారం కాబట్టి, నీళ్ళు వచ్చేది ఖాయం కాబట్టి అమ్ముకోవద్దు అనేటువంటి మాట చాలా తరచుగా చెప్తూ వస్తున్నా. కొంత పట్టణీకరణ పెరుగుతున్నటువంటి నేపథ్యంలో నగరాలు పెద్ద పట్టణాలే కాక మండలాలు, పూర్వపు తాలూకా కేంద్రాలు లాంటివి కూడా విస్తరిస్తున్నటువంటి క్రమంలో చుట్టూ ఉండేటువంటి వ్యవసాయ పొలాలన్నీ కూడా వెంచర్లుగా మారుతున్నటువంటి పరిస్థితులలో అలర్ట్ చేస్తూ వస్తున్నాం. ఇప్పటికప్పుడు రైతాంగాన్ని హెచ్చరిస్తూ వస్తున్నాం, వాళ్లకు చెప్తూ వస్తున్నాం, అంతిమంగా నష్టపోతాం అనేటువంటి మాట. సో మా అందరి మనందరి బలమైన విశ్వాసం, భూముల్ని అత్యంత ప్రమాదకర పరిస్థితితో, అనివార్యమైనటువంటి పరిస్థితుల్లో ఎదురైతే తప్ప తొందరగా అమ్ముకోవద్దు అనేటువంటి ఒక సందేశాన్ని నిరంతరం మనం వినిపిస్తూ పోవాలి. భూమికి ఉన్నటువంటి ప్రాధాన్యత చాలా చాలా పెద్దది. అది ఒక ఆస్తియో వస్తువు మాత్రమే కాదు, భూమి అనేటువంటిది ఒక సమాజానికి ఆత్మ లాంటిది. కాబట్టి అటువంటి ఆత్మ లాంటి భూమి కాలక్రమంలో నిస్సారమవుతున్నటువంటి పరిస్థితులలో, లేదా దాని యొక్క స్వాభావికతను మనం ఈ ఆధునికత పేరు మీద, పలు ప్రయోగాల పేరు మీద అసంబద్ధమైనటువంటి ఎరువులు కానీ, ఇతర క్రిమిసంహారక మందులు కానీ ఇవన్నీ వాడేటువంటి క్రమంలో
ఆత్మను చంపేటువంటి ఒక పరిస్థితి నడుస్తూ ఉంది. అందుకే ఇవాళ ప్రపంచంలో ఎన్విరాన్మెంటల్ సైన్సెస్తో పాటు ఈ భూమిని, ధరిత్రిని కాపాడుకోవడం అనేటువంటిది మానవాళికి ఒక ప్రైమ్ కన్సర్న్గా మారింది. వాళ్ళు భావితరాల గురించి ఎవరైనా ఆలోచించేటువంటి వాళ్ళు, ముందు చూపుతో ఆలోచించేవాళ్ళు, వచ్చే సమాజాలకు మార్గదర్శనం చేసేటువంటి ఒక తాత్విక ధోరణి లేదా వాళ్ళకొక భావాలతో కూడిన మంచి మనసుతో ఉండేటువంటి ఉద్దేశాలు ఉండేటువంటి వాళ్ళు ఎవరైనా కూడా ఆలోచించేది ఏంటంటే రేపటి తరానికి మనం ఇవ్వగలిగేటువంటిది వర్జిన్ సాయిల్ అండ్ ల్యాండ్ అని, ఈ ధరిత్రిని వర్జిన్గా కాపాడి ఇవ్వడం, ఇది మన భావితరాలకు ఇవ్వగలిగేటువంటి ఒక గొప్ప కానుక. అది చేయకుండా మిగతా ఏం చేసినా కూడా వచ్చేటువంటి తరాల వాళ్లకు ఈ ఉపగ్రహం మీద మనుషులకే కాదు ఇతర జీవకోటికి కూడా ఇక్కడ ప్రాణం అనేటువంటిది నిలుపుకోవడం కష్టతరమవుతుంది. అది ఇవాళ కంటెంపరీ వరల్డ్లో హ్యూమన్ కన్సర్న్, హయ్యెస్ట్ కన్సర్న్ ఏంటంటే, బిగ్గెస్ట్ కన్సర్న్ ఏంటంటే ఈ ధరిత్రిని కాపాడుకోవడం. అందులో భాగమే మనకు వృత్తిని, ఉపాధిని, బతుకుని ఇస్తున్నటువంటి ఈ భూమిని వ్యవసాయ రూపంలో మనం వాడుకుంటున్న క్రమంలో ఈ వ్యవసాయాన్ని, ఈ భూమి పాడు కాకుండా, చెడిపోకుండా ఈ భూమిని సంరక్షించుకుంటూ మరింత సారవంతం చేసుకుంటూ ఎప్పటికప్పుడు ముందుకు సాగడం, ఆధునికత కానీ శాస్త్రీయత కానీ ఈ భూమి యొక్క స్వరూపాన్ని, సారాన్ని వినాశనం చేయకుండా మరింత పెంచేటువంటి విధంగా వాడడమే శాస్త్రవేత్తలు చేయవలసినటువంటి పని. దాన్ని మనం అనుసరించాల్సినటువంటి బాధ్యత వాళ్ళ మన మీద ఉంది. నేను పత్రికల్లో గతంలో చూసినాను, పద్మశ్రీ అవార్డు వారికి మొన్న వచ్చింది, గతంలో నేను పత్రికల్లో చదివిన వారి గురించి ఒక ఆర్టికల్ వచ్చింది. అంటే ఒకే అదే భూమిలో లోపలి పొరలో ఉండేటువంటి మట్టిని తీసి వెదజల్లి భూసారాన్ని పెంచినటువంటి రైతు అనే ఒక ప్రత్యేక ఆర్టికల్ వచ్చింది. ఈ వ్యవసాయం మీద నేను వ్యవసాయ మంత్రిని అయ్యకట్టే ముందు నుంచి కూడా వ్యవసాయం మీద ఏ కొత్త ఆవిష్కరణలు కనిపించినా కొత్త కోణంలో కొంత సృజనాత్మకతతో ఆలోచించి కొత్త పద్ధతిలో వ్యవసాయం చేసిన రైతుల యొక్క విజయగాథలు ఏమీ టీవీలలో వచ్చినా పత్రికలలో వచ్చినా చాలా ఆసక్తిగా వాటన్నింటినీ కూడా ప్రోగ్ చేసి చదివి ప్రోగ్ చేసి రికార్డ్ చేసేటువంటి ఒక అలవాటు ఉంది నాకు. సో అప్పట్లో నేను అనుకున్నాను వెళ్ళాలి, ఒకసారి కలవాలి, చూడాలని. కానీ పద్మశ్రీ అవార్డు వచ్చినందుక కానీ వారిని కలిసేటువంటి అదృష్టం దక్కలేదు. అయితే వెంకటేశ్వరరావు గారి పట్ల నాకు చిన్న ఈర్ష్య ఉంది. మేము ప్లాన్ చేస్తున్నాం వ్యవసాయ శాఖ పరంగా సన్మానం చేద్దామని ఆలోచిస్తుంటే వారు మధురు వారే ఈ కార్యక్రమాన్ని మేము యాక్చువల్గా డిపార్ట్మెంట్ ద్వారా అయినా మీరు ముందు ప్రారంభించినారు. మేము డిపార్ట్మెంట్ ద్వారా నేను వీసీ గారిని రిక్వెస్ట్ చేస్తున్నా ఒక అద్భుతమైనటువంటి కార్యక్రమాన్ని మనం చేద్దాం. రైతాంగాన్ని పిలిచి ఈ విజయగాథను రైతుల ముందు పెట్టి ఇది రైతులకు అంకితం ఇచ్చేటువంటి ఒక పురస్కారంగా మరి వారి యొక్క అనుభవాలను కూడా తెలిపి ఒక స్ఫూర్తినిచ్చేటువంటి ఒక కార్యక్రమాన్ని ఒక అభినందన కార్యక్రమంగా మనం మలుచుదాం. త్వరలోనే ఆ కార్యక్రమానికి మనం శ్రీకారం చుద్దామని చెప్పి మనవి చేస్తాము. మరి సంతోషం, కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టినటువంటి ఈ బడ్జెట్ కంటే ముందు ఎకనామిక్ సర్వే చేస్తారు. స్టేట్స్లో కానీ కేంద్రంలో కానీ ఎప్పుడు బడ్జెట్ ప్రవేశపెట్టేది ఉన్నా అంతకంటే ముందు సోషో ఎకనామిక్ సర్వే అనేటువంటిది ప్రభుత్వం చేయిస్తుంది. దాని ఆధారంగా అందులో వచ్చిన పారామీటర్స్ను దృష్టిలో పెట్టుకొని ఆయా డిపార్ట్మెంట్లకు కేటాయింపులు కానీ ప్రాధాన్యతలు కానీ నిర్ణయిస్తారు. ఈ సోషో ఎకనామిక్ సర్వే చేసినటువంటి పరిస్థితులలో వ్యవసాయ రంగానికి సంబంధించి కేంద్ర ప్రభుత్వం తాము సేకరించిన సమాచారంలో వాళ్ళు వెల్లడి చేసినటువంటిది ఏంటంటే వ్యవసాయానికి సంబంధించి ఇవాళ భారతదేశంలో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్నటువంటి నిర్ణయాలు వ్యవసాయ సానుకూల నిర్ణయాలు చాలా బాగున్నాయనేటువంటి ప్రశంసలు ఎకనామిక్ సర్వేలో వచ్చి వాళ్ళు పొందుపరిచినటువంటి విషయాన్ని మనం చూస్తున్నాం. సరే, అది ఒక అభినందనపూర్వకమైనటువంటి మాటలు ప్రస్తావిస్తూనే వాళ్ళు రాయితీలు ఎక్కువ ఇవ్వడం అనేటువంటిది, లేకుంటే సబ్సిడీలు ఎక్కువ ఇవ్వడం అనేటువంటిది, మాఫీలు ఎక్కువ చేయడం అనేటువంటిది, ఇది ఆర్థిక వ్యవస్థ పటిష్టత్వాన్ని కోల్పోవడానికి దారితీస్తారనే మాట వాళ్ళు మాట్లాడినారు. దాన్ని మనం అంగీకరించాల్సినటువంటి అవసరం లేదు. అది నీరవ్ మోడీకో లేకుంటే ఇంకొకరికో వర్తిస్తుంది తప్ప ఈ దేశ రైతాంగానికి వర్తించదు. సబ్సిడీలు అనేటువంటివి ఇది వ్యక్తులకు ఇచ్చే సబ్సిడీ కాదు. ఇది బ్యాంకుల్ని అమాంతంగా ముంచేసినటువంటి వాళ్ళ యొక్క అప్పుల్ని తీర్చడంలో ఉన్నటువంటి ఆసక్తి ఈ దేశంలో ఉండేటువంటి రైతులకు ఎంత చేసినా తక్కువనే. అది మనం ఒక రైతులు చేసేది కాదు,
ఒక రైతు పండించినటువంటి పంట, ఆయన పొలంలో వచ్చినటువంటి పంట ఆయన భార్య పిల్లలు తింటే ఎంత తింటారు? అన్నం తింటావో 100 కిలోలు తినారు, 200 కిలోలు తినారు సంవత్సరానికి ఒక కుటుంబం. అంతేగాని ఆ రైతు పండించినటువంటి మొత్తం ధాన్యం అంతా కూడా మొత్తం సమాజానికి పోతుంది. పండ్లు కానీ, పాలు కానీ, ఆ ఇతర ఏ ఆహార పదార్థాలైనా కూడా ప్రతిదీ కూడా ఈ సమాజ సంపద. అది కాబట్టి రైతు యొక్క ఉత్పత్తి అనేటువంటిది వ్యక్తిగత ఉత్పత్తి కాదు, అది సమాజ సంపద. ఇవాళ పారిశ్రామికవేత్తలు లేకుంటే ఇతర పెద్ద పెద్ద కంపెనీలు కొంత ఎంప్లాయ్మెంట్ జనరేట్ చేస్తామనేటువంటి పేరు మీద ప్రారంభించి చివరికి టోకరా ఎత్తేసిపోతానంటే ఈ దేశ ఆర్థిక వ్యవస్థ మొత్తం కూడా 1000 కోట్ల రూపాయలని అపనంగా మాఫీ చేయాల్సినటువంటి ఒక దురవస్థ ఏర్పడింది దేశంలో. కాబట్టి ఆ అంశంలోకి నేను ఎక్కువ పోకుండా, భారత ప్రభుత్వం మేము ఆశించింది ఏంటంటే, ఇది సందర్భం కాబట్టి, రైతుల సందర్భం కాబట్టి, ఒక రైతుకు పద్మశ్రీ అవార్డు వచ్చినటువంటి సందర్భంలో మాట్లాడుకోవాల్సిన అంశాలు కాబట్టి, భారత ప్రభుత్వం నుంచి మనం ఆశించింది ఏంటంటే, ప్రత్యేకంగా తెలంగాణ అన్ని రకాల సానుకూలతలు ఉన్నటువంటి ప్రాంతం ఇది. మనకు ఉండేటువంటి అగ్రోక్లైమాటిక్ కండిషన్స్ కానీ, ఇక్కడ ఉండేటువంటి భూములు కానీ, కృష్ణా గోదావరి నీళ్లు కానీ, మానవ వనరులు కానీ, అద్భుతాలు సృష్టించడానికి అవకాశం ఉండేటువంటి ప్రాంతం. ఇక్కడ ఉండేటువంటి ఈ ప్రాంతం యొక్క స్వభావాన్ని దృష్టిలో పెట్టుకొని ప్రపంచవ్యాప్తంగా అవసరమైనటువంటి ప్రాంతాలకు ఉత్తమమైనటువంటి విత్తన సరఫరాను లేకుంటే వంగడాల సరఫరాను చేయొచ్చన్న ఉద్దేశంతోనే దాదాపు 4.5 దశాబ్దాల క్రితం ఇక్రిసాట్ ఏర్పాటైంది ఈ ప్రాంతంలో. అందుకని తెలంగాణ ప్రాంతంలో వ్యవసాయ పరంగా ఎంత హై వాల్యూమ్ ఇన్వెస్ట్మెంట్ జరిగితే అది అంత దేశానికి ఉత్పత్తినిచ్చేటువంటి పరిస్థితి ఉంటుంది. రాజస్థాన్లో పోయి వరి పండేయలేము, లేకుంటే హార్టికల్చర్ డెవలప్ చేయలేము, ఏదో కొద్ది మసాలా దినుసులు తప్పిస్తే. కాశ్మీర్లో పోయి తెలంగాణలో పండే పంటలు పండియలేము, హిమాచల్ ప్రదేశ్లో పోయి తెలంగాణ పంటలు పండియలేము. అంటే దేశానికి అవసరమైనటువంటి పంటలు, అన్ని రకాల పంటలు పండడానికి అవకాశము, ఆస్కారం ఉన్నటువంటి మొదటి ప్రాంతం తెలంగాణ, ఫాలోడ్ బై కర్ణాటక, మధ్యప్రదేశ్లో కొంత భాగము, మహారాష్ట్ర. మరి ఈ ప్రాంతాలు మాత్రమే ప్రపంచ స్థాయి ఉత్పత్తులు లేదా ప్రపంచానికి అవసరమైన ఉత్పత్తులను తయారు చేయడానికి అర్హమైనటువంటివి, అవకాశం ఉన్నటువంటివి. ఇటువంటి ప్రాంతాలలో కేంద్ర ప్రభుత్వం ముందుకొచ్చి ఇన్వెస్ట్మెంట్స్ ఎక్కువగా పెట్టి ఇంకా ఎక్కువ లబ్ధి రైతులకు చేకూర్చేటట్లు చేస్తే ఆ వచ్చే సంపద ఈ జాతి సంపద అవుతుంది. అంతర్జాతీయంగా మనం ఇవాళ ఉదాహరణకు మనం తినేటువంటి నూనెలు, అన్ని రకాల ఎడిబుల్ ఆయిల్స్ దాదాపు 70,000 కోట్ల రూపాయల విదేశీ మారక ద్రవ్యాన్ని ప్రతి సంవత్సరం మనం దిగుమతి చేసుకుంటున్నాం. అంత విదేశీ మారక ద్రవ్యం చెల్లించి విదేశాలకు, ఇండోనేషియా కావచ్చు, మలేషియా కావచ్చు, ఇటువంటి వాటికి పామ్ ఆయిల్ కోసం, ఇతర ఆయిల్స్ కూడా కలిపి. సపోజ్ అవే నూనె గింజల ఉత్పత్తి అనేటువంటిది ఒక ప్రాధాన్యతగా తీసుకొని ఈ దేశంలోనే మనం విస్తారంగా పండించగలిగితే, ఈ దేశ రైతాంగానికి సబ్సిడీలు పెద్ద ఎత్తున ఇవ్వగలిగితే, 70,000 కోట్ల రూపాయలు ఒక సంవత్సరం మనం దిగుమతి చేసుకునేటువంటి ఆయిల్స్ మీద స్పెండ్ చేసేది, సంవత్సరానికి ఒక 10,000 కోట్లు ఇమ్మనంటే 5 ఏళ్ళు చాలు. మీ 70,000 కోట్లు కాదు, 150,000 కోట్ల విలువైన నూనెల్ని ఎగుమతి చేయడానికి మనకు అవకాశం వస్తుంది. సో ఈ మార్పులు జరగవలసినటువంటి అవసరం. అయితే ఈ బడ్జెట్లో మనం ఏం ఆశించినాం, తెలంగాణ వ్యవసాయం ఇంకా ముందుకు పోవడానికి మనం అడిగినాం, కాళేశ్వరం కావచ్చు, పాలమూరు రంగారెడ్డి కావచ్చు, జాతీయ హోదా ఇవ్వాలని చెప్పి కంటిన్యూస్గా డిమాండ్ చేస్తున్నాం. ఇవ్వలే వాళ్ళు నిరుత్సాహపరిచినారు, ఇవ్వలే ఇప్పుడు కూడా ఇవ్వలే. 3 ఏళ్లలో ఒక అద్భుతమైన ప్రాజెక్ట్. సరే, ఒక పార్టీ ప్రభుత్వం ఉన్నప్పుడు ఇతరులకు అది కొంత ఇష్టం ఉండవచ్చు, ఇష్టం లేకపోవచ్చు, కానీ ఇతరులు కూడా మానసికంగా అభినందించేటువంటి పరిస్థితి ఉంటుంది. ఒక గొప్ప ప్రాజెక్ట్ అయింది, ప్రజల కళ సాకారమైంది. చాలా నిర్దిష్టమైనటువంటి సమయంలో ఒక గొప్ప ప్రాజెక్ట్ పూర్తయినప్పుడు ఇక్కడ ఇమీడియట్గా రిజల్ట్స్ వెంబడి ఫాలో అవుతాయి. ఓ ప్రాజెక్ట్ మీద మీరు పెట్టిన ఇన్వెస్ట్మెంట్ ఓ పీరియడ్ ఆఫ్ 10 ఇయర్సో 15 ఇయర్సో పెడితే వచ్చేటువంటి రాబడి లెక్కేసుకుంటే, పెట్టిన ఇన్వెస్ట్మెంట్ రాబడి లెక్కేస్తే అప్పుడు మైనస్లోకి పోతాం. కానీ ఇవాళ మనం పెట్టిన పెట్టుబడి 3 ఏళ్లకే ఫలితాలు ఇచ్చేటువంటి పరిస్థితి వచ్చింది. ఇది పాజిటివ్ ఫ్యాక్టర్. దీని ఇటువంటి విషయాలను దృష్టిలో పెట్టుకొని కేంద్ర ప్రభుత్వం ముందుకు రావాలి, సహకరించాలి. మనం ఇంకా ఆశించింది ఏంటంటే, ఈ వ్యవసాయం ఇంకా ముందుకు పోవాలంటే ఈ ఉపాధి హామీ పథకాన్ని వ్యవసాయానికి అనుసంధానం చేయాలి అని చెప్పి డిమాండ్ చేస్తూ వస్తున్నాం కంటిన్యూస్గా. దాన్ని వాళ్ళు ఈసారి కంటిన్యూస్గా అడుగుతా వస్తుంటే ఊరికి టచ్ చేసినట్లు, పశుగ్రాసం పెంచేటువంటి రైతులకు లేదా పశుగ్రాసం పెంచేటువంటి ఆ ఎక్స్టెంట్కి మాత్రమే వర్తింపజేస్తామంటున్నారు. ఇంత పెద్ద వ్యవసాయ రంగానికి కూలీల కొరత ఉంది, అది చాలా పెద్ద సమస్య, మీ అందరికీ తెలుసు. అది రైతు డబ్బు పెడితే కూడా కూలీ దొరకని పరిస్థితి ఉంది.
చాలా సందర్భాల్లో మాన్యువల్ లేబర్ దొరకక జరగవలసిన సమయానికి పనులు జరగక వ్యవసాయం కుంటుపడతా ఉంది. కనీసం ఈ ఉపాధి హామీని వ్యవసాయానికి అనుసంధానం చేసి ఒక క్రాప్ దాని మొడాలిటీస్ అంతా వర్కౌట్ చేస్తే ఒక క్రాప్కు ఒక ఎకర్కు ఎన్ని హ్యూమన్ అవర్స్ అవసరం పడతాయి, అన్ని హ్యూమన్ అవర్స్లో రైతు ఇంత పెట్టుకుంటే మిగతా ప్రభుత్వం ఇది చేస్తుందంటే మనుషులు డెఫినెట్గా ఆ పని మీద ఉంటారు. ఇప్పుడు ఆ పని మీద లేకుండా పోయే దుస్థితి ఏర్పడ్డది. సమస్య అది, పేమెంట్ కంటే కూడా మనుషులు పని జరగకుండా పని లేకుండానే ఆర్థిక ఆదాయం వచ్చే మార్గాల అన్వేషణ పెరిగిపోయింది ఇప్పుడు సమాజంలో. అంతిమంగా ఉత్పత్తి ఏం కావాలి? ఒక వృత్తి మొత్తం మానవ సమాజాన్ని సాకేటువంటి మొత్తం వృత్తి కుంటుపడేటువంటి ఒక పరిస్థితి ఏర్పడ్డది. దీని మీద వాళ్ళు కన్సర్న్ చూపిస్తలేరు, దీని మీద కన్సర్న్ లేదు ఎవరికి. కాబట్టి మనం ఇట్లా అనేక అంశాలు ఉన్నాయి వ్యవసాయానికి సంబంధించినటువంటివి. కేంద్ర ప్రభుత్వం నుంచి ఇంకా ఆశిస్తున్నాం, సరే భవిష్యత్తులో ఏం జరుగుతుందో చూద్దాం. రాష్ట్ర ప్రభుత్వ పరంగా అయితే మనకు ఉండేటువంటి పరిమితులలో మీ అందరికీ తెలుసు, మీరు అందరూ కూడా పరిశీలిస్తున్నారు, విశ్లేషిస్తున్నారు, అర్థం చేసుకుంటున్నారు. ఈ దేశంలో ఇప్పటికైతే ఏ రాష్ట్రంలో కూడా ఒక వ్యవసాయ రంగాన్ని దృష్టిలో పెట్టుకొని దాదాపు 60,000 పైచిల్కు కోట్లు ఒక ప్రతి సంవత్సరం ఖర్చు పెట్టడం ఏ రాష్ట్రంలో లేదు. ఇలా సాగునీటి ప్రాజెక్టుల మీద పెట్టే మొత్తం ఖర్చు కూడా వ్యవసాయ రంగం కోసమే. సాగునీటి రంగం మీద పెట్టే ఖర్చు, వ్యవసాయ రంగం మీద నేరుగా పెట్టేటువంటి ఖర్చు అన్ని పద్ధతులు లెక్క తీస్తే రైతులకు ఇచ్చే ఉచిత సబ్సిడీ కావచ్చు, ఉచిత విద్యుత్, రైతు బీమా కావచ్చు, రైతు బంధు కావచ్చు, ఫామ్ మెకనైజేషన్ కావచ్చు, మైక్రో ఇరిగేషన్ కావచ్చు, సీడ్ మీద ఇచ్చేటువంటి సబ్సిడీ కావచ్చు, వీటన్నింటినీ కలుపుకొని వ్యవసాయానికి సాగునీళ్ళు ఇచ్చేటువంటి ప్రాజెక్టుల మీద పెట్టేటువంటి ఖర్చు కూడా కలుపుకుంటే 60,000 కోట్ల పైచెలకు ప్రతి సంవత్సరం ఇవాళ మన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఖర్చు చేస్తుంది. సో ఈ మట్టిని కాపాడడానికి, ఈ వృత్తిని కాపాడడానికి, ఈ జీవజాతుల్ని కాపాడడానికి చేసేటువంటి ఒక మహోన్నతమైనటువంటి ఉత్కృష్టమైనటువంటి కార్యం ఏదైనా ఉంది ఈ దేశంలో అంటే అది తెలంగాణ ప్రభుత్వమే కేసీఆర్ నాయకత్వాన మాత్రమే జరుగుతుంది. ఇది యథార్థం. మిగతా వివాదాంశమైనటువంటి అంశాలు ఎవరైనా ప్రస్తావిస్తే ఉండి ఉండవచ్చు, అవి దాంట్లోకి మనం పోవట్లేదు. కానీ ఇది యథార్థమా కాదా? మరి ఇంతగా రైతాంగం అంతా కూడా మళ్ళీ ఒక్కసారి తల ఎత్తుకొని మేము చేయగలము, మేము చేస్తేనే మేము బతకగలము అనేటువంటి ఒక పరిపూర్ణమైన విశ్వాసం వల్ల ఒక నమ్మకం ఏర్పడింది. ఆర్థికపరమైనటువంటి తోడ్పాటు కంటే కూడా నేను ప్రత్యేకంగా మనవి చేస్తున్న ఈ అంశాన్ని, ఆర్థికపరమైనటువంటి చేదోడు కంటే కూడా, ఆర్థికపరమైన చేదోడు ఎట్లాగా అవసరమే రైతాంగం, కానీ ప్రభుత్వం యొక్క సమగ్ర దృష్టి, సంపూర్ణమైనటువంటి ధ్యాస రైతులోకం మీద ఉంది, వ్యవసాయం మీద ఉంది అనేటువంటి స్పృహ కలిగిన నాటి నుంచి ఈ రాష్ట్రంలో రైతుల ఆత్మహత్యలు అనేటువంటి ఆగిపోయినాయి. ఇది మనం యథార్థంగా గ్రహించాలి. ఖచ్చితంగా ఆత్మవిశ్వాసం పెరిగింది రైతుకు, నేను బతుకుతా, నాకు నమ్మకం, నీళ్ళు వచ్చినాయి, కరెంటు ఉంది, నేను కొంచెం పని చేసుకుంటే బతుకుతా, బతకడానికి ఢోకా లేదనేటువంటి స్థితి అలా ఈ 5 ఏళ్ల కాలంలో మనం తీసుకురాగలిగాం. రేపు ఆర్జనకు ఇబ్బంది లేదు, లేదా నా పిల్లలు కూడా ఈ వృత్తినే నమ్ముకుంటే బతకగలరు అనేటువంటి విశ్వాసాన్ని ఇవాళటి తరం మనం ఇవ్వాల్సిన బాధ్యత మన మీద ఉంది. ఆ ప్రయత్నమే ఇప్పుడు మనం చేస్తున్నది. క్రాప్ డైవర్సిఫికేషన్ కావచ్చు, ఇంటెన్సివ్గా ఫామ్ మెకనైజేషన్ వైపు పోయి, క్రాప్ డైవర్సిఫికేషన్ వైపు పోయి కొత్త తరం వాళ్ళు కూడా ముందుకొచ్చి బతకడానికి అవకాశం ఉంది ఇందులో అని చెప్పి రుజువు చేసేటువంటి అనేక విజయగాథలు మనం చూస్తున్నాం. మేము మొన్న వారం రోజుల క్రితం సిద్దిపేటలో 3,000 మందితోన ఈ సెరికల్చర్కి సంబంధించి, పట్టు పరిశ్రమకు సంబంధించినటువంటి, మల్బరీ తోటలకు సంబంధించిన రైతుల సమావేశం చేసిన వాళ్ళందరూ కూడా సాక్షాత్తు ప్రస్తుతం చేస్తున్నవాడు, వ్యవసాయం చేస్తున్నవాడు. వాళ్ళ విజయగాథలు వింటే ఎంత ఇన్స్పిరేషన్ వచ్చిందంటే, 2 ఎకరాలు ప్రారంభించినటువంటి ఒక మహిళ మంగ ఆమె పేరు, దాదాపు ఇప్పుడు 14-15 ఎకరాల మల్బరీ పెట్టి దానికి సరిపోయినటువంటి గుడ్లను చేస్తా, ఇప్పుడు ఆమె మొన్నటి ఇన్కమ్, ఈ సంవత్సరం ఇన్కమ్ ఖర్చులు బొంగ 28 లక్షలు అని చెప్పి వేదిక మీదకి వచ్చి చెప్తే హృదయం ఉప్పొంగింది మాకు. ఇటువంటివి మనం ప్రోత్సహించడం ద్వారా, అంటే సాంప్రదాయ వ్యవసాయం చేసి దాంట్లోనే మనం కొట్టిమిట్టాడడం కంటే వినూత్నమైనటువంటి పద్ధతులలో ఆలోచన చేస్తే, వెంకటరెడ్డి గారు వ్యవసాయ పట్టభద్రులు కాదు, వ్యవసాయంలో పిహెచ్డీ చేయలే, ఏది అకాడమిక్గా, కానీ అకాడమిక్గా పిహెచ్డీ చేసిన వాళ్ళకంటే గొప్పగా ఆయన్ని ఆవిష్కరణలు చేసి చూపించినారు. ఇది మన కళ్ళ ముందు ఉంది. కాబట్టి కొంత నవీనతతో, కొంత సృజనాత్మకతతో, కొంత పట్టుదలతో ఇది ఎట్లా చేయకూడదు, ఎందుకు చేయకూడదు అని ప్రశ్న వేసుకొని కనుక మొదలుపెట్టి చేస్తే అసాధ్యమైంది ఏమీ లేదనేటువంటిది నా ఉద్దేశం. మరి మనం అందరం కూడా రైతును కేంద్రంగా చూసుకొని, వ్యవసాయాన్ని కేంద్ర బిందువుగా చూసుకొని ముందుకు సాగుదాం.
రైతుల్ని వ్యవసాయాన్ని గౌరవించడం ద్వారానే మనల్ని మనం గౌరవించుకుంటున్నట్లు అనేటువంటి విషయాన్ని కూడా సమాజానికి ఇంకా బాగా అర్థమయ్యేటట్లుగా, కొత్త తరం వాళ్ళకి ఇంకా అర్థమయ్యేటట్లుగా మన ప్రయత్నాన్ని చేద్దాం. అన్ని స్థాయిలో అందరం ప్రయత్నం చేద్దాం. మన తర్వాతి తరం పిల్లలు, మన మనవలు మనవరాళ్ళు కావచ్చు, నాకంటే వయసులో చిన్నవాళ్ళ కొడుకులు కూతుళ్ళు కావచ్చు, ఈ మట్టికి ఉన్న ప్రాధాన్యత, వ్యవసాయానికి ఉన్న ప్రాధాన్యత, ఈ ఈ సేద్యంలో ఉండేటువంటి ఈ స్వేదానికి చెమటకు ఉండేటువంటి గౌరవం ఎటువంటిదో పిల్లలకు మనం ఆచరణలో నేర్పాలి. అప్పుడే విలువలు తెలుస్తాయి. అప్పుడే వాళ్ళు సాటి మనుషుల పట్ల కూడా, కష్టం తెలిసి ఉంటేనే సాటి మనుషుల పట్ల గౌరవం ఉంటుంది మనుషులకు. ఎప్పుడైనా కష్టం లేకుండా పెంచుతున్నాం కాబట్టే ఇలా సమాజంలో జరిగేటువంటి దురదృష్టకరమైనటువంటి ఘటనలు మనం చూస్తూ ఉన్నాం. అందుకని కష్టం విలువ తెలిసేటువంటి విధంగా కొత్త తరాన్ని మనం ముందుకు పంపించాలి. సాంకేతికతతోన వాళ్ళు ప్రపంచంలో పోటీ పడాలి. ప్రపంచానికి అవసరమైనటువంటి అత్యుత్తమైనటువంటి ఆహార పదార్థాలను ఇవ్వగలిగేటువంటి శక్తి తెలంగాణ నేలలకు ఉంది, తెలంగాణ ప్రాంతానికి ఉంది, తెలంగాణ పంటలకు ఉంది. మనం ఆ దిశగా మన ఉత్పత్తుల్ని పెంచుకునేటందుకు మనం తప్పకుండా ప్రయత్నం చేద్దాం. ఈరోజు అమెరికాలో కానీ లేకుంటే ఇంకేదైనా అభివృద్ధి చెందినాయి అనుకునేటువంటి ఐరోపా దేశాల్లో కానీ మనం పోతే ఆ ప్రజల జీవన విధానం చూస్తే సిస్టమ్స్ కొంత రెగ్యులేటెడ్గా అనిపిస్తాయి. డెఫినెట్గా మనకంటే పారిశుద్ధ్యం విషయంలో కానీ, కొంత నాగరికంగా వ్యవహరించడంలో కానీ, మనుషుల పట్ల సానుకూలంగా వ్యవహరించడం, ఇవన్నీ కొన్ని ఎలివేటెడ్ థింగ్స్గా మనకు డెఫినెట్గా అనిపిస్తాయి. కానీ వాళ్ళ ఆహార పదార్థాలకు సంబంధించి చూసినప్పుడు వాళ్ళు గొప్పగా తింటున్నారని మనం అనుకుంటున్నాం, కానీ వాళ్ళు వారం రోజులు సర్దితిండి తింటున్నారు అనేది మనం మర్చిపోతున్నాం. బాగా ఫ్రెష్ తిండి ప్రపంచానికి అందివ్వగలిగే పరిస్థితి మనకుంది. అది నేను చెప్పదలుచుకున్నటువంటి అంశం. మొత్తం ప్రపంచానికి ఫ్రెష్ ఫుడ్ ఇవ్వగలిగేటువంటి శక్తి మనకుంది. అందుకే ముఖ్యమంత్రి గారు ఫుడ్ ప్రాసెసింగ్ మీద చాలా పెద్ద ఎత్తున దృష్టి పెట్టి దాని మీద ఒక క్యాబినెట్ సబ్ కమిటీ వేసినారు. ఇవాళ కేంద్ర ప్రభుత్వం కూడా ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్స్కి మేము తప్పకుండా ఇంకా ఎంకరేజ్మెంట్ ఇస్తామనేటువంటి మాట బడ్జెట్లో చెప్పడం జరిగింది. అగ్రికల్చర్ ఆస్పెక్ట్ వచ్చినప్పుడు చూద్దాం మరి ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్స్కి కేంద్ర ప్రభుత్వం 50-50% ఇస్తుందా, ఏ మేరకు ఇస్తుందో చూసి ఇస్తే తప్పకుండా తెలంగాణలో మనకు వచ్చేటువంటి ఆహార పదార్థాలు ప్రాసెస్ అయితే విదేశాలకు ఎగుమతి చేసుకునేటువంటి పరిస్థితి వస్తుంది. స్థానికంగా ఉండేటువంటి ప్రజలకు కూడా, మన సొంత ప్రజలకు కూడా, ఇవాళ రెసిడెన్షియల్ స్కూల్స్ కావచ్చు, కాలేజెస్ కావచ్చు, యూనివర్సిటీస్ కావచ్చు, ఎక్కడైతే బోర్డర్స్గా పిల్లలు ఉంటారో లేదా అంగన్వాడీ సెంటర్స్ ఉంటాయో, మహిళలు ఉంటారో, అనివార్యంగా మనం అందించవలసినటువంటి పోషకాలు, అందించవలసినటువంటి పోషక పదార్థాలు అందించవలసినటువంటి వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళందరికీ కనుక మంచి ఆహార పదార్థాలను అందించే స్థితికి తెలంగాణ వ్యవసాయాన్ని తీసుకపోతే, ఒకటి రైతుగా బాగుపడతాడు, రెండు ఆరోగ్యవంతమైనటువంటి సమాజం, భవిష్యత్తులో జ్ఞానవంతమైనటువంటి సమాజంగా ఎదగడానికి దోహదపడుతుందని చెప్పి మనవి చేస్తూ మరొకసారి పెద్దలు వెంకటరెడ్డి గారికి నా హృదయపూర్వకమైనటువంటి శుభాకాంక్షలు, మీ అందరికీ ధన్యవాదాలు అర్పిస్తూ ముగిస్తారు. జై తెలంగాణ. శ్రీ చింతల వెంకటరెడ్డి గారికి పద్మశ్రీ అవార్డు కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన సందర్భంలో తెలంగాణ రాష్ట్రమే కాకుండా యావత్ భారతదేశంలో రైతాంగం అంతా కూడా సంతోషపడడం జరిగింది. మేము కూడా వారికి హృదయపూర్వకంగా శుభాకాంక్షలు, ధన్యవాదాలు కూడా తెలియజేస్తున్నాం. ఎందుకంటే రైతుకు వచ్చినటువంటి ఈ గౌరవము ప్రతి రైతుకు లభించినట్టే మనం భావించవలసిందిగా మనము కోరుకోవడం జరుగుతూ ఉంది. మరి వారి కృషి ఫలితంగా ఎన్నో సంవత్సరాల నుంచి వారు మరి భూమి ఏదైతే ఆర్గానిక్ పద్ధతిలో ఎటువంటి ఫర్టిలైజర్ ఉపయోగించుకోకుండా మట్టితోనే దాన్ని సారవంతంగా చేయించి ఆ మట్టిలోనే అన్ని రకాలుగా మనం పంటలు పండించవచ్చు, ఎక్కువ దిగుబడి కూడా తీసుకురావచ్చని మరి దానికి నిరూపణ చేసి పేటెంట్ తీసుకొచ్చి మరి ఆ విధంగా పద్మశ్రీ రావడం జరిగింది. గతంలో అమెరికా అధ్యక్షుడు జార్జ్ బుష్ గారు వచ్చినప్పుడు కానీ ఇంకా ఎందరో వారు ప్రశంసించడం జరిగిందనే విషయము మనందరం కూడా చూడడం జరిగింది. ఏదేమైనా చింతల వెంకటరెడ్డి గారికి పద్మశ్రీ రావడం అనేది మరి ప్రాంతం అంతా కూడా రైతులందరూ కూడా సంతోషపడడం జరిగింది. మరి ఈరోజు వ్యవసాయం అనేది నేను ప్రతి ఉపన్యాసంలో నేను మా ప్రాంతం చెప్తాను, దయచేసి భూములు అమ్మకండి అని చెప్తాం మేము. ఇవాళ 100,000 రూపాయలకు ఉన్న భూమి రేపు 10 లక్షలు అవుతుంది, 1,00,000 రూపాయలు అవుతుంది. డబ్బు అనేది ఎక్కడ కూడా ఉండదు, డబ్బు అనేది వెళ్ళిపోతుంది, భూమి పోతుంది, డబ్బు పోతుంది. అందుకొరకు భూమి ఉంటేనే గౌరవం. గతంలో పూర్వం అంతా కూడా ఇప్పుడు ఏదో బిల్డింగ్లు కానీ డబ్బు కానీ వ్యాపారం కానీ చూస్తున్నాయి. గతంలో మీ ఊర్లో ఆ పిల్లని ఇవ్వాలంటే వాళ్ళకు ఎన్ని అరకలు వ్యవసాయం ఉందని అడుగుతుంది,
కానీ ఇప్పుడు అదంతా ఏం లేకుండా పోతుంది. కానీ పాత పద్ధతులే చాలా మంచిదని చెప్పి మళ్ళీ తిరిగి మనకు వెనక్కి వచ్చే పరిస్థితి కనబడుతుంది. మరి ఇప్పుడు వ్యవసాయంలో మరి ఏదైతే అత్ర ఈ ఫర్టిలైజర్స్ లేకుండా మరి ఉన్నటువంటి కొత్త పద్ధతి ద్వారా మనం వ్యవసాయం పండించే ఆ యొక్క ఫుడ్ గ్రెయిన్స్ కానీ అవి కానీ మనము తిన్నట్టయితే ఆరోగ్యం కూడా బాగుంటుందని చెప్పి మరి శాస్త్రవేత్తలు అనుకోండి. ఎన్నో రకాలుగా మన పత్రికలు కథనాలు కూడా చూస్తున్నాం. అటువంటి పద్ధతిలో మనం పోయినట్టయితే బాగుంటుంది కాబట్టి దానికే ఇప్పుడు పద్మశ్రీ అవార్డు రావడం జరిగింది. ఇంకా కూడా వారిని ప్రతి ప్రాంతానికి తీసుకెళ్ళి ఈ విధంగా మనం పరిశోధన చేసి సక్సెస్ఫుల్ అయినామని చెప్పి రైతులకు చెప్తే తప్పకుండా నమ్మే అవకాశం కూడా ఉంటుంది. వాళ్ళు కూడా కొన్ని ప్రయోగాత్మకంగా వాళ్ళు కూడా చేయాలి, చేసినట్టయితేనే తెలుస్తుంది. ఆ విధంగా మనం కూడా మరి వ్యవసాయ విశ్వవిద్యాలయంలో కానీ ఇతర ప్రాంతాల్లో కానీ మనము వారి ఉపన్యాసాలు చెప్పి మరి ప్రత్యక్షంగా చూపించినట్టయితే తప్పకుండా దీని ఫలితము దొరుకుతుంది. మరి వారికి జిందల వెంకటరెడ్డి గారికి నిజంగా కూడా కుటుంబంలో ప్రతి ఒక్కరు కూడా వారి బంధువులు కానీ మిత్రులు కానీ ఫ్యామిలీ మెంబర్స్ ప్రతి ఒక్కరు కూడా ఈ అవార్డు ప్రకటించాక అందరు కూడా సంతోషం వ్యక్తం చేయడం జరుగుతుంది. మరి మాకు అందరికంటే నా దగ్గర బంధువు కాబట్టి వారికి నేను హృదయపూర్వకంగా శుభాకాంక్షలు తెలియజేస్తూ ఈ పద్మశ్రీ అవార్డు రావడం వల్ల వారికి కూడా ఇంకా పద్మశ్రీ అవార్డు రావడం వల్ల వారికి ఇంకా బాధ్యతలు కూడా పెరిగినాయి. మరి అవార్డు తీసుకున్న తర్వాత ఇంకా ఎక్కువ సేవ చేయాలి, రైతులకు ఎక్కువ మనము దీనివల్ల ప్రయోజనాలు అందే విషయంగా కూడా ప్రయత్నం చేయాలని చెప్పి దానికి వ్యవసాయ శాఖ మరి ఏదైతే మన అగ్రికల్చర్ యూనివర్సిటీ ఉందో జయశంకర్ సార్ యూనివర్సిటీ ఉందో మరి వాళ్ళు కూడా దీన్ని బాగా ఉపయోగించుకొని మరి వీరి వల్ల రైతుకు ప్రయోజనం అందే విధంగా మనం అందరం కూడా ప్రయత్నం చేయాలని చెప్పి మరి కోరుతూ మరి తక్కువ సమయంలో మనం ఇంకా ఎక్కువగా చేయవలసి ఉంది కానీ చేయలేదు. భవిష్యత్తులో ఇంకా ఇటువంటి సన్మానాలు ఎన్నో జరుగుతూ ఉంటాయి. అఫీషియల్గా పద్మశ్రీ అవార్డు కేంద్ర ప్రభుత్వం ఎప్పుడు ఇస్తుందో దాని తర్వాత ఇంకా గొప్ప మనం కార్యక్రమాలు చేయాలని చెప్పి కోరుతూ ఏదేమైనా వెంకటేశ్వరరావు గారికి హృదయపూర్వకంగా ధన్యవాదాలు మా కృతజ్ఞతలు తెలియజేస్తూ రైతు సోదరులందరికీ నమస్కారం. జై జై తెలంగాణ. రైతుకు చివరికి ఏం మిగులుతుందయ్యా అంటే చింతలు. వెంకటరెడ్డి గారి ఇంటి పేరు కూడా చింతలే. రాబోయే చింతల్ని కలుగుతున్న చింతల్ని కూడా పక్కన పెట్టి వ్యవసాయానికి అంకితమై దానికోసమే తన జీవితాన్ని గడుపుతున్నటువంటి వెంకటరెడ్డి గారిని సత్కరించడం సర్వదా ముదావహనం పట్టిస్తాం. భారత ప్రభుత్వం గత 4 సంవత్సరాలుగా భారతదేశానికి వ్యవసాయ ప్రధానమైన మన దేశానికి వెన్నెముక అయినటువంటి రైతుకు పద్మ అవార్డులు ఇవ్వటం అనేటువంటి దేశద్రోహం అని చెప్పి భావించి గత 4 సంవత్సరాల నుంచి ప్రారంభించి ఈ సంవత్సరం వెంకటరెడ్డి గారు కూడా ఇచ్చారు. అయితే ఈ 4 అవార్డుల్లో 3 మన తెలుగువారు కావటం మన అదృష్టంగా భావిస్తాం. శ్రీశ్రీ గారు ఎప్పుడో రాశారు, రాజులు మారి రోజులు మారి పాలన చేసే పద్ధతి మారి మారనిది ఒకటేరా, అది దున్నే రైతుల బ్రతికేరా. సంపద పెంచే తీరులు మారి పంపకాలలో రీతులు మారి మారనిది ఒకటేరా, అది పేదల ఆకలి మంటేరా అన్నాడు. రైతు కూలీగా మారి రైతు కూలీ నుంచి ఇంకా దిగజారి రైతులు ఆత్మహత్యలు చేసుకునేటువంటి ఒక దౌర్భాగ్యమైనటువంటి పరిస్థితి మన దేశంలో ఉండటం అనేది చాలా దురదృష్టంగా నేను భావిస్తాను. అయితే ఆ రైతు ఉద్యమానికి ఆ ప్రకృతి సేద్యానికి ఒక గౌరవాన్ని కల్పించి పద్మ అవార్డుల స్థాయికి కూడా తీసుకొచ్చినటువంటి వ్యవసాయ పరిశోధకులకు తమంతట తాముగా వినూత్నమైనటువంటి ప్రయోగాలు చేసి వ్యవసాయం చేసినటువంటి మన జాతి రైతులకు నేను శిరస్సు వంచి పాదాభివందనం చేస్తున్నాను. వెంకటరెడ్డి గారు కేవలం ఆదాయం కోసమో గ్లామర్ కోసమో ఆయన ఆ వ్యవసాయాన్ని నడపట్లా గ్లామర్తో నడుపుతున్నాడు, గ్లామర్తో కాదు. మనకి గ్లామర్ చాలా ఇంపార్టెంట్, గ్లామర్ కంటే కూడా. తాను చేయటమే కాకుండా చాలామందికి మార్గదర్శకత్వంగా ఇలా చేస్తే ఈ విధమైనటువంటి లాభాలు ఉంటాయి, ఈ లాభాల ద్వారా మనం దేశానికి కూడా సేవ చేసిన వాళ్ళు అవుతామని చెప్పని
ఆయన కంకణం కట్టుకోవటం, మరి వెంకటేశ్వర గారు లాంటి వాళ్ళు గుంటూరు దగ్గర నేను రెండు మూడు సార్లు వెళ్ళాను, సేంద్రియ వ్యవసాయ పద్ధతుల మీద రైతులకు శిక్షణా తరగతులు నిర్వహించి భోజనం పెట్టి వసతిచ్చి ఈ తరగతులు నిర్వహించి మనం ఈ దేశాన్ని బాగు చేయాలని చెప్పని సంకల్పించినటువంటి మిత్రులు వెంకటేశ్వరరావు గారిని. అంతేకాకుండా వ్యవసాయం అంటే అది కేవలం గ్రామాలకు సంబంధించింది కాదు, పట్టణాలలో మహానగరాల్లో కూడా మిద్దె సాగు మన ఇంటి మేడ మీద మట్టి పెట్టి లేదంటే చిన్న కుండీలు పెట్టి మన ఇంటికి సరిపడినటువంటి కాయగూరలు, మన ఇంటికి సరిపడినటువంటి ఆహార ధాన్యాలు మన ఇంట్లోనే సేంద్రియ వ్యవసాయ విధానంతో విషంతో నిండినటువంటి రసాయన ఎరువులు లేకుండా చేయొచ్చని చెప్పి కంకణం కట్టుకుని దాని ప్రచారానికి తన జీవితాన్ని అంకితం చేసేటువంటి వెంకటేశ్వరరావుని హృదయపూర్వకంగా అభినందిస్తూ, మరి ఈ సాయం సమయంలో మన మిత్రులు పద్మశ్రీ పురస్కార స్వీకర్త అయినటువంటి వెంకటరెడ్డి గారిని హృదయపూర్వకంగా అభినందించడానికి, ఈ సాయం సమయంలో ఇక్కడికి వచ్చినటువంటి మీ అందరినీ కూడా హృదయపూర్వకంగా అభినందనలు తెలియజేస్తూ నేను సెలవు తీసుకుంటున్నాను. జై హింద్. ఈరోజు మనకున్న పరిస్థితుల్లో ఒక రైతుకు ఇటువంటి అవార్డు ప్రభుత్వము వారికి ఇవ్వటము, మా యూనివర్సిటీ తరఫున, వ్యవసాయ విశ్వవిద్యాలయం తరఫున మా శాస్త్రజ్ఞులకే ఒకరికి వచ్చినట్టుగా మేము అనుకుంటా ఉన్నాము. ఎందుకనంటే నార్మల్గా ఈ పేటెంట్స్ అన్నాయి, ఈ ఆవిష్కరణలు అన్నాయి, మనం వెనుకటికి మేము విద్యార్థులుగా ఉన్నప్పుడు శాస్త్రజ్ఞులకే వస్తాయి అని అనుకునేవాళ్ళం. కానీ ఇప్పుడు వ్యవసాయం మారింది, ప్రెషర్ పెరుగుతూ ఉన్నది. ఎందుకనంటే రైతు ఎప్పుడు కూడా వ్యవసాయం చేసేటప్పుడు రిస్క్ ఉండకూడదు, తక్కువ పంట ఖర్చు పెట్టాలి అని, అధిక దిగుబడి తీయాలి లేకపోతే రాబడి రావాలి, ఈ మూడింటి మీదనే నిర్ణయం తీసుకుంటూ ఉంటాడు. సో వారి ఆవిష్కరణలు చెప్తూ ఉంటే, చూస్తూ ఉంటే, వారి పొలానికి కూడా వెళ్ళాను నేను, వారు చెప్తున్న పద్ధతులు ఈ మూడింటికి కూడా వర్తిస్తాయి. పంట ఖర్చు తక్కువ, ఎందుకంటే చీడపీడలు ఉండే కాబట్టి, రిస్క్ తక్కువ, ఆరోగ్యానికి ఏమి హాని ఉండదు, నేల తల్లికి కూడా ఏమి హాని కలగదు వారు పాటించే పద్ధతులు, అదేవిధంగా దిగుబడి కూడా అధికంగా వస్తుంది కాబట్టి సుస్థిర వ్యవసాయ పద్ధతుల్లో ఒకటిగా మేము పరిగణిస్తాం. సో వారికి మా విద్యార్థులు విద్యార్థినుల తరఫున, బోధన మరియు బోధనేతర సిబ్బంది తరఫున, అందరి తరఫున వారికి ధన్యవాదాలు, మరియు ప్రభుత్వం వారిని గౌరవించినందుకు మేము కూడా చాలా సంతోషంగా ఫీల్ అవుతా ఉన్నాం. ఈరోజు ఇంకొక పరిస్థితి మనం ఎదుర్కొంటా ఉన్నాము ఏమిటంటే, మన పిల్లవాన్లను, మనవల మనవరాన్లను ఏదన్నా వ్యవసాయ ఏది కమోడిటీ మనం చూపెట్టి వారికి ఇది ఎక్కడరా అంటే మాల్లో దొరుకుతుందని చెప్తాడు. రైస్ ఎక్కడికి వెళ్ళి వస్తుందంటే మన ఇది సూపర్ మార్కెట్లో దొరుకుతుందని అంటారు. అంటే ఆ కనెక్షన్, అంటే వ్యవసాయ రైతు మరియు మన టేబుల్ మీద మనకున్న ఆహారం కనెక్షన్ ఏది తగ్గిపోయేది, అంటే కనెక్షన్ బిట్వీన్ ఫార్మర్ అండ్ ద ఫుడ్ ఈజ్ నాట్ ఎగ్జిస్టింగ్ నౌ. అదే సమయంలో ఇంకొకటి కూడా గమనిస్తూ ఉన్నాం ఏమిటి, కొత్త కొత్త వారు అంటే వ్యవసాయ కుటుంబం నుంచి మనం అందరం, నాకు తెలిసినంత మటుకు ప్రపంచంలో అందరూ కూడా వ్యవసాయదారుల వ్యవసాయ ఆధారిత కుటుంబాలే, కానీ కాలక్రమాన సిటీలకు వచ్చి మీ నాన్న ఏం చేస్తున్నారంటే మా నాన్న ఇంజనీరు లేకపోతే మా నాన్న డాక్టర్ అని చెప్పడమే కానీ మనం అందరం కూడా గ్రామాలకు వెళ్ళి వచ్చిన వాళ్ళం. అయితే ఈరోజు కొత్త కొత్త వారు వ్యవసాయ వైపు వస్తూ ఉన్నారు, టెక్నాలజీ కూడా మారుతూ ఉన్నది. సో ఇటువంటి రైతులు అంటే ఇంకొకటి కూడా గమనిస్తూ ఉన్నాము ఏంటంటే, యువకులు ఏది గ్రామాల్లో ఉన్న యువకులు కూడా
పట్టణాలకు రావటము, ఇక్కడ వారు వారికి ఉన్న నైపుణ్యం ఇక్కడున్న పరిస్థితులకు అనుగుణంగా లేకపోవటం, సో ఇవన్నీ మనం గమనిస్తూ ఉన్నాం. సో ఇటువంటి సమయంలో చింతల వెంకటరెడ్డి గారి ఆవిష్కరణలు ఇవన్నీ కూడా పర్టికులర్గా యంగ్ జనరేషన్కు ఎంతో ప్రోత్సాహం ఇస్తాయని నేను ఆశిస్తూ ఉన్నాను. ఇంకొక 5 సంవత్సరాలే ఈ సభాముఖంగా మీకు అందరికీ చెప్తా ఉన్నాను, ఎవరికన్నా వ్యవసాయ భూములు ఉంటే వాటిని అమ్ముకోవద్దు. 5-10 సంవత్సరాల్లోనే మళ్ళీ వ్యవసాయం పూర్వస్థితికి రాబోతూ ఉన్నది. ప్రపంచవ్యాప్తంగా నేను చెప్తా ఉన్నాను. ఎందుకనంటే పెరుగుతున్న జనాభా, తరుగుతున్న వనరులు, అదేవిధంగా పెరుగుతున్న టెక్నాలజీ, ఇవన్నీ దృష్టిలో పెట్టుకొని నేను చెప్తా ఉన్నాను. వ్యవసాయం మళ్ళా ఒక ముఖ్యమైన అంశంగా ఆల్రెడీ మారాది, ప్రభుత్వాలు ఆ విధంగానే ఆలోచిస్తూ ఉన్నాయి. సో ఇంకో కొద్ది రోజుల్లోనే వ్యవసాయం పెద్ద ఎత్తున దానికి పెద్దపీట వేయవలసిన అవసరం ఏర్పడుతుంది. కాబట్టి ఈ సభాముఖంగా ఇక్కడ కూర్చున్న వారందరికీ కూడా నేను భూములు ఉన్నాయని అనుకుంటున్నాను, వ్యవసాయం చేస్తూ ఉన్నారని అనుకుంటా ఉన్నాను. అటువంటి వారే వస్తారు నార్మల్గా ఇక్కడికి. సో కాబట్టి నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు వెంకటేశ్వరరావు గారికి మరియు చింతల వెంకటరెడ్డి గారికి, అదేవిధంగా కోదండ్రెడ్డి గారికి, అందరికి కూడా ఇంద్రకరణ్ రెడ్డి గారికి, వారి ముందట మాట్లాడినందుకు నాకు అవకాశం ఇచ్చినందుకు మరొకసారి కృతజ్ఞతలు మరియు అందరికీ ధన్యవాదాలు. నమస్కారం. వెంకటరెడ్డి గారు చేసిన కార్యక్రమాలన్నీ కూడా మనం ఇప్పుడు చూసినాం. నేను కూడా ఆశ్చర్యపడ్డా, ఏమిటి వెంకటరెడ్డి గారు మరి ఇంత కృషి చేసిండా అని వచ్చేటప్పుడు అడిగిన. ఇది ఈ మధ్యన నాకు కూడా మొక్కజొన్న వేస్తే తెగుళ్ళు వచ్చినాయి, అదేమిటి కత్తెర పురుగు. నేను రాసుకున్నా, కత్తెర పురుగు వస్తే నేను అగ్రికల్చర్ యూనివర్సిటీ వాళ్ళని వీళ్ళని అడిగితే వచ్చిండ్రు, ప్రవీణ్ రావు సాబ్ వచ్చిండు మా దగ్గరికి, చూసింది కానీ నిర్దిష్టంగా ఫలానా మందు కొట్టమని చెప్పి చెప్పలేకపోయింది. అది ఇది రకరకాలుగా చెప్పిండ్రు, చివరికి ప్రయత్నం చేస్తే ఎదిగే టైంలో కొంత నష్టమైంది, కంకి వచ్చిన తర్వాత ఇంకా అంత నష్టమైపోయింది. ఈ కత్తెర పురుగు నివారణ గురించి వచ్చేటప్పుడు వెంకటరెడ్డి గారు నాతో అంటుండు, కార్లా ఏం లేదన్నా, ఇది ఒట్టిగా లోపలి మట్టి తీసి దాంట్లో ఈ మన కంకర పౌడర్ కలిపి ఇంకా ద్రవం కలిపి, ఇది నిజంగా వ్యవసాయదారుడు కూడా పెద్ద శాస్త్రవేత్త, నిత్యం పొలంలో తిరుగుతాడు కాబట్టి మట్టి వాసన తెలుసు, మట్టికున్న శక్తి సామర్థ్యం తెలుసు, పశువు గురించి తెలుసు. ఇప్పుడైతే ఎవరైనా శాస్త్రవేత్తలు సాయంకాలం వర్షం రావచ్చు, మబ్బులతో కూడిన వర్షం రావచ్చు అంటారు, కానీ వస్తుందని చెప్పరు. కానీ రైతు ఇట్లా ఆకాశం దిక్కు చూసి ఇంకో 2 గంటలలో వచ్చేటట్టుందే అని అంటాడు. అంటే ఎంత గొప్ప శాస్త్రవేత్త, ప్రకృతిని ప్రకృతిలో ఉండి ప్రకృతిలో నడిచి వాన ఎండ చలి భూమి మట్టి పశువు అన్నిటినీ బాగా అర్థం చేసుకున్న ఒక గొప్ప శాస్త్రవేత్త రైతు. అందుకే రైతుకు ఆ రోజు ఆ గౌరవం ఉండింది, అందుకే పూర్వ వైభవం రావాలి. రైతు కనీసం వెన్నుదట్టి ఏం పర్వాలేదు మేము ఉన్నామనే మాట చెప్పకపోతే గ్రామాలలో ఒంటరివాడైపోయి ప్రైవేట్ అప్పులలో కూరుకుపోయి అడిగేటోళ్ళు లేక ధైర్యం చెప్పేటోళ్ళు లేక ఆత్మస్థైర్యం కోల్పోయి అప్పుల బారిన పడి ప్రాణాలు తీసుకుంటున్నారు. అందుకే సమాజంలో ప్రభుత్వాలపైన బాధ్యత ఉంది, అధికారులపైన బాధ్యత ఉంది. దీన్ని మనం అర్థం చేసుకొని ఈ వ్యవసాయ రంగాన్ని కాపాడుకోవాలి, రైతు గౌరవాన్ని నిలబెట్టాలి.
రైతు ఆత్మస్థైర్యాన్ని పెంచే విధంగా ఉండాలి. దీనికి మరి ప్రయత్నాలు చేయడంలో భాగంగా ప్రభుత్వాలు నాకు తెలిసి పథకాలు ప్రకటిస్తున్నాయి కానీ అంతగా జరగటం లేదు. అందువల్ల వెంకటేశ్వరరావు లాంటి మనిషిని, ఒక పత్రికా సంపాదకుణ్ణి, ఎక్కడి నుంచో తీసుకొచ్చిన ఆదాయం రైతు కుటుంబం నుంచి వచ్చినోడు కాబట్టి కష్టపడి పనిచేస్తున్నాడు. అందుకే వారికి బాసటగా మనం అందరం నిలబడాలి. ఎక్కడో గుంటూరులో ఇంకో చోట పోయి ఆ గానుగలు ఆ పంటలు అవన్నీ పండించేదానికంటే ఇక్కడెక్కడో హైదరాబాద్ చుట్టుపక్కల 10 ఎకరాలు ఇస్తే ఓ శాశ్వతంగా రైతాంగానికి ఎప్పటికీ 360 రోజులు దగ్గరగా ఉండి సలహాలు ఇచ్చి ఆ రకమైన పరిశోధనలు చేసి ఆ రకమైన మరి వస్తువులన్నీ రైతులకు అందుబాటులో ఉండే రకంగా. నా కోరిక ఏమిటంటే, ఎవరైతే శ్రమ పడుతున్నారో, ప్రభుత్వాలు నిర్లక్ష్యం చేసిన రైతాంగాన్ని, వ్యవసాయాన్ని కాపాడడానికి ఎవరైతే కష్టపడుతున్నారో, ఆయనకేమి ఈ పుస్తకాలు ప్రింట్ చేస్తున్నందుకు సబ్సిడీ ఏమి ఇస్తలేరు ఎవరు కూడా. ఆయన సొంతంగా ఇంకొక వ్యాపారం చేసి దాంట్లో సంపాదన తీసుకొచ్చి ఇందులో పెడుతున్నాడు. దీనికి ఆ మాత్రం ప్రభుత్వాలు ఆయన శక్తి సామర్థ్యము భావితరాలకు ఉపయోగపడే రకంగా ఉపయోగించుకుంటే మంచిది. లేకపోతే మెల్లమెల్లగా వ్యవసాయం నుంచి తప్పుకుంటున్నారు అందరూ. రకరకాలుగా ఇబ్బందులు, ఒకటి కాదు రెండు కాదు, అప్పుడు ఇవి చెప్పాలంటే పెద్ద లిస్టే ఉంటుంది. అదేవిధంగా వెంకటరెడ్డి గారు నాకు ఇంత దగ్గరైనా, నేను 2-3 సార్లు పోయిన వాళ్ళ ద్రాక్ష తోటలకి, రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు కొంత నష్టమైతే పోయిరామంటే నేను పోయి చూసి వచ్చిన, కానీ నాకు కూడా వెంకటరెడ్డి గారిలో ఇంత శక్తి సామర్థ్యం ఉన్నదని నాకు కూడా తెలియదు. అది ఆ పురుగుల మందు విషయం మాత్రం నిజంగా ఆశ్చర్యకరమైన విషయం. అది నిజంగా ఆయనకి ఎట్లా దోషింది? మట్టితోనే ఇది పురుగును చంపగల శక్తి ఈ మట్టిలో ఉందని చెప్పి కనుగొన్న నీకు నిజంగా జవహర్లు వెంకటరెడ్డి గారు. ఇది మామూలు పరిశాన్ చేయలే రైతులని. అగ్రికల్చర్ డిపార్ట్మెంట్ వాళ్ళు కూడా తలకిందలైపోయినరు. ఒక మందు ప్రయోగం చేసినారు, అది బాగాలేదు, మళ్ళీ 2వ మందు ప్రయోగం చేసిన, నేను కూడా ప్రయోగం చేసిన, నాకు చెప్తే చివరికి నాకు సగం పంట పోయింది మొక్కజొన్న. అందుకే సరి అయిన టైంలో సరి అయిన కాలంలో, అది కూడా ఏమిటి, ఏదో ఆ క్రిమిసంహారక మందు అంతా కూడా కెమికల్ కాదు, మట్టి నుంచి వస్తున్నది. ఇది నిజంగా మీ ఆలోచన విధానం, రైతు కుటుంబం నుంచి పుట్టినవు కాబట్టి, పొద్దున్న లేచి మట్టిలో తిరిగినవు కాబట్టి, అందుకే వెంకటేశ్వరరావు గారు మట్టి మనిషి అన్నారు. మరి ఈ ఇన్ని దేశాలని శక్తి సామర్థ్యాన్ని గుర్తించి ఒక పేటెంట్ కూడా మీకు ఇవ్వడం రైతాంగానికి, మాకందరికీ కూడా గర్వం. 2 రాష్ట్రాల, తెలుగు రాష్ట్రాల రైతాంగం అంతా కూడా వెంకటేశ్వరరావు గారికి నిజంగా మనం అందరం రుణపడి ఉంటాం. వారు చేస్తున్న శ్రమకు ఈరోజు మరీ ప్రత్యేకంగా మనకు బంధువు ఆత్మీయుడు రైతు కుటుంబం నుంచి వచ్చిన వెంకటరెడ్డి గారికి మళ్ళీ ఒకసారి మనందరి పక్షాన వయసుతో నిమిత్తం లేకుండా వెంకటేశ్వరరావు వెంకటరెడ్డి గారికి పాదాభివందనం చేస్తూ సెలవు చేస్తున్నాం. మట్టిలో శ్రమించే రైతుకి సుస్థిర ఆదాయం, కష్టానికి తగిన గౌరవం లభించాలన్నదే తన అభిలాష అని పద్మశ్రీ పురస్కారానికి ఎంపికైన రైతు చింతల వెంకటరెడ్డి తెలిపారు. సరికొత్త సాగు విధానాలపై మరిన్ని ప్రయోగాలు చేస్తున్నట్లు వివరించారు. ఇండియాలో ఉన్న వాళ్ళకి 75% విటమిన్ డి మన దగ్గరనే ఎంత ఎక్కువ కాస్తుంది. మన వాళ్ళకే పోయిపోయి ఆ డి విటమిన్ డెఫిషియన్సీ అని పాశ్చాత్య దేశాల వాళ్ళు అందరు రోజు పేపర్లు వింటున్నాం. గత 2 సంవత్సరాల నుంచి నాకు అదే మదిలో ఉంది. ఈ ఎండ మన దగ్గర సూర్యభగవాన్ ఇంత ఇస్తుండు, అన్నీ ఇస్తుండు, అన్నీ ఉన్నాయి. మరి ఇంత ఎండ శక్తి ఉన్నప్పుడు
మనం ఎండల పోలేకుంటున్నాము. కానీ మరి ఆ మొక్కలు అయితే 12 గంటలు ఎండలు ఉంటున్నాయి కదా, మరి వాటితో ఎందుకు తెప్పియొద్దు? ఇప్పుడు మనం వేసే గోధుమ కానీ వరే కానీ ఎండల 12 గంటలు ఉంటే అట్లా 4 మాసాలు ఉంటుంది, మరి ఆ మొక్కలు ఎందుకు తెప్పియొద్దు అనే తపన నాదో గత 2 సంవత్సరాల నుంచి పడిండే. ఇవన్నీ దాంట్లో సఫలీకృతమై మొన్ననే మన వీసీ గారికి గత ఏప్రిల్లో వెళ్ళి డాక్టర్ కల్పనా శాస్త్రి గారు ఉన్నారు, ఆవిడ కూడా ఇక్కడే ఈ సభలో ఉన్నారు. కనుక నన్ను సన్మానించిన తర్వాత కూడా ఆవిడను గుర్తుపెట్టుకోవాలని, ఎందుకంటే నేను 2004 నుంచి ఆవిడ ఈ పేటెంట్ సహకారం అంటే శాస్త్రీయంగా ప్రపంచానికి తెలిసి, ఇప్పుడు సలహాలు డాక్టర్ పద్మరాజు గారేమో సలహా ఇచ్చిండు పేటెంట్ చేయమని, అప్పట్లో రీసెర్చ్ డైరెక్టర్. తర్వాత మేడం నార్మలో పక్కకే ఉన్నది కనుక నేను డిఆర్ఆర్కి వెళ్తే అక్కడ శోభారాణి మేడం, లేదండి మీరు డాక్టర్ కల్పనా శాస్త్రి గారికి వెళ్ళండి, ఆవిడ నేను అక్కడ వెళ్ళటం కలవటం జరిగింది. అప్పటి నుంచి ఈ పరిశోధనలను ప్రపంచానికి అంటే పేటెంట్ రూపంలో ఒక రూపం దాల్చింది, దీన్ని పేటెంట్ కూడా అంగీకరించింది. అయినా మొన్ననే రీసెంట్గా విటమిన్ డి అనేది ఈ గోధుమలల్లా వరిలా తెప్పించడం జరిగింది. అయితే ఆ డి విటమిన్ మరి దాన్ని కూడా మొన్ననే పేటెంట్ ఫైల్ చేయడం జరిగింది, ఇంకొక సంవత్సరంలో పబ్లికేషన్ అవుతుందేమో, అంతలోపల ఇప్పుడు పేటెంట్ అయితే పంపించడం జరిగింది. దాని వివరాలు ఇంకా కొంచెం కొద్ది టైంలో బయటకు వస్తాయి. నిరంజన్ రెడ్డి గారు ఆశించినట్టుగా మన దేశంలో పండించిన వరి గోధుమలు ఏ ప్రొడ్యూసే కానీ అది బయట దేశాలకి ఎక్స్పోర్ట్, మనం ఇదివరకు మనకు వాళ్ళు ఇంపోర్ట్ ఏమి ఇచ్చారు, ఫర్టిలైజరు కెమికల్స్ ఇవి దీని బతుకుర్రని, అయితే మనం మంచి తిండి తినని మనం ఎక్స్పోర్ట్ చేద్దాం. కనుక అది ఇది మానవ సర్వ మానవాళికి ఇప్పుడు విటమిన్ ఏ సి డి అన్ని పోషకాలు తెప్పియచ్చు. అంటే తలుచుకుంటే ఆ సూర్యభగవానే అందులో ఈరోజు రథసప్తమి అనేది ఒకటి ఉన్నది, ఆ సూర్యభగవాని సహకారమే ఇందులో ఉన్నది. అన్నీ నేను చేసేది నా జ్ఞానం అనుకుంటలేను, ఆయన ఎట్లయితే జ్ఞానం ఇస్తుండో ఆ ఎండలో కష్టపడుతుంటే అది చూసి ఆయననే ఆయన ద్వారానే జ్ఞానం నేను పొందుతున్నా, అది మీకు ఇస్తాను. కాకపోతే ఇప్పుడున్న పిల్లలు ఇప్పుడున్న జనాలు ఏంటంటే ఒక గంటల ఎండలో గడపాలంటే అమ్మ నాతో కాదు, మేము పోలేము, ఏసీలు మళ్ళీ ఉక్కపోత సరే అది ఏందో దేవుడు అదృష్టానికి మరి ఆ ఏసీలు వచ్చినందుకో ఏమో, ఆ విటమిన్ డి అనేది ఎక్కడ లేని అంటే 100 గ్రాములలో 1606 ఇంటర్నేషనల్ యూనిట్స్ అది జీరో ఉండే దగ్గర. అదే రైస్ అయితే కొద్దిగా ట్రై చేశాను అంటే దాంట్లో కూడా 141 100 గ్రాములలో 141 ఇంటర్నేషనల్ ఏమి ఉండని దగ్గర రైస్లో కూడా వచ్చింది రిపోర్టు. దీన్ని కొందరు మన ఆర్ట్ ఆఫ్ లివింగ్ వాళ్ళు నమ్మలేక అమెరికాకి వెళ్ళి టెస్ట్ చేయించారు, అక్కడ కూడా సేమ్ రిజల్ట్స్ వచ్చింది అమెరికాలో. ఇంకా ఆ రిపోర్ట్ కూడా నాకు పంపించారు, ఇదిగో మీ చెప్పింది రిపోర్ట్ ఇది అని. కనుక నేను కూడా మన వీసీ గారికి వెళ్తే ఇది ఆయన కూడా ఇంకా వేరే చోట్ల కొన్ని పరిశోధనలు దాంట్లో చేపించారు, అట్లా కూడా సహకారం లేదని కాదు, కానీ ఇంకా ముందుకు ఇంకా పరిశోధనలు చేసి ఇప్పుడు మా ఉద్దేశం ఏంది, మంచి అనేది పంచు పెంచు, అది ఏది మంచిదో అది పంచమన్నారు పెంచమన్నారు పెద్దలు. నేను పేటెంట్తో నిమిత్తం లేకుండా భారత ప్రభుత్వానికైనా స్టేట్ గవర్నమెంట్కైనా రాసి ఇవ్వమంటే కూడా దాని ఇప్పటికీ అప్లికేషన్ ఇప్పటికీ నేను చెప్తూనే ఉన్నా వీడియోలు అన్నీ, కానీ కొందరు సైంటిస్టులు ఆయన పేటెంట్ ఉంది కదా అని అట్లా అనుకుంటారు, కానీ నేను అది మీకు రాసి ఇవ్వమన్నా రాసిస్తాను, ఎందుకంటే
మన దేశానికి ఇది మన వాళ్ళకి పనికొచ్చేది కనుక మన దేశాన్నే రెస్ట్రిక్ట్ చేయలేను నేను. అందుకంటే వీడియోలు ఇప్పుడు గూగుల్ సెర్చ్లో చింతల వెంకటరెడ్డి అని కొడితే మీకు వీడియోలు వస్తాయి, ఆర్టికల్స్ వస్తాయి. దీంట్లో యూట్యూబ్లో కొట్టినా పేరు చింతల వెంకటరెడ్డి సివిఆర్ టెక్, ఇంకా షార్ట్ ఫామ్లో నార్త్ ఇండియాలో అయితే షార్ట్ ఫామ్లో సివిఆర్ టెక్. మహారాష్ట్రలో ఒక సంతోషంగా ఏంటంటే మహారాష్ట్రలో ఆ రైతులు ఏ ఒక్కరికి వచ్చినా అందరు రైతాంగానికి షేర్ చేసుకుంటారు మరాఠీ భాషలో. కానీ మా దగ్గర మన దగ్గర మాత్రం దురదృష్టము, అదేందో ఒకరికొకరికి చెప్పాలంటే కూడా కొంచెం అది కూడా దాన్ని నేను క్రిటిసిజం చేయలేను. ఎందుకంటే దూరపోడు గ్రహిస్తాడు జ్ఞానం ఎక్కడుందని. ఒక లైట్ ఆడెలుగుతుంటే ఆ లైట్ ఈయనకి కనిపిస్తే కానీ దగ్గర ఉన్నవానికి నీడ పెడుతుంది, అదే జ్ఞాన జ్యోతి. నేను వీళ్ళను అని ఎవరిని అనలేను, ఎందుకంటే ఆ జ్యోతి అనేది ఆ దైవము అక్కడ దూరం ఉన్నవానికి ఆ లైట్ కనిపిస్తుంది, దగ్గర ఉన్నవానికి నీడ పెడుతుంది. కనుక వీళ్ళని నిందించి నేను ఏమీ అనుకోవటం లేదు. ఇప్పటికైనా ఇన్ని చాలామంది రైతులు అంటారు ఇన్ని సంవత్సరాలు ఆ నీకు, నువ్వు ఎప్పుడో అమెరికా ప్రెసిడెంట్ వచ్చి కలిసిపోయిండు అప్రిషియేట్ చేసిండు, ఇప్పుడు ఆ భారత మన ప్రభుత్వం గుర్తించేది అంటే నేనన్న నిజం నిలకడం మీద వస్తుంది. నేను దానికి ఏం పొంగిపోతలేను కనుక ఆ నిజం దానంతట అదే వెలుగొచ్చినప్పుడు సూర్యకాంతిని ఎవరు అరచేయబెట్టి ఆపలేరు, దాని టైం వచ్చినప్పుడు అదే వస్తుంది. ఆ టైం దాకా వేచి చూడాల్సింది ఎవరే కానీ అని నేను ఆ సిద్ధాంతానికి కట్టుబడి ఇప్పటిదాకా చెప్పారు మట్టే పురుగు మంది మట్టే ఎరువు అన్నారు. ఎరువు అంటే ఫస్ట్ నేను ఫర్టిలైజర్గా చూసిన తర్వాత మొన్న 2016లో పురుగు మందుగా దాన్ని అది ఏదో కరువు వచ్చి నాకు బోర్ వాటర్ తక్కువై స్ప్రే చేయాల్సి వచ్చింది. ఆ స్ప్రే చేసినప్పుడు కూడా బురద మట్టి అనిపించింది, కొంచెం ఊరుకుంటే అంటే కలిపిన తర్వాత కొంచెం ఆగితే అది సెటిల్ అవుతుంది, అడుగున తేరుకుంటుంది, అప్పుడు ఆకుల మీద బురద కనిపించేది ఏమి. కానీ ఆ లోపల మట్టిలో బంక మట్టిలో ఉన్న జిగట ఈ పురుగుకు పాయిజన్ అవుతుందని నాకు కూడా తెలియదు. నా మొదటి ప్రక్రియలోనే రాసిన నేను సబ్సాయిల్ ఈ ఫర్టిలైజర్ వేయలేదు, పెస్టిసైడ్ కొట్టలేదు, ఫంగిసైడ్ కూడా కొట్టలేదు, ఇంత ఈల్డ్ వచ్చింది, ఇంత నేను ఏమేమి చేసినా అందులో సేంద్రియ పదార్థం కొన్నే అది కూడా ఆమ్దం పిండి అది ఎముకల పొడి ఉండే అప్పుడు, ఇప్పుడైతే అది కూడా మానేసింది. అయితే అది వేసినట్టుగా రాసినాం, దానికే వాళ్ళు మళ్ళీ దాంట్లోనే ఇంకో ప్రక్రియ ఏంటంటే పూత టైంలో దీనికి పోషకాలు కావాలి అని ఏమైంది ఆ నీళ్ళల్లో కలిపి ఆ ఒండు నీళ్ళను ఇప్పుడు ఎప్పుడు గోదావరి నది నది వానకాలంలోనే ఒండ్రు నీళ్ళు కనిపిస్తాయి. కానీ మన బోరుకాడ తెలంగాణ ప్రాంతమే కానీ మెట్టపైలరల్ల బోరుకాడ ఒక డబ్బ పెడితే అందులో కొంచెం ఎర్రమట్టి లోపల మట్టి వేస్తే గోదావరిని సంవత్సరం పొడుగున చూడవచ్చు ఇక్కడ, అంటే మెరక పొలంలో అంటే ఇది నదికే సాధ్యమని అనుకున్నాం. కానీ ఆ దైవానుగ్రహంతో ఇక్కడ కూడా సాధ్యం అది చేయించాడు. కనుక ఈ మట్టే పురుగు మంది ఎట్లయితుందని చాలామందికి మట్టి ఎరువు అయితే అవుతుంది, ఎందుకంటే లోపల మట్టిలో లేని పోషకాలు పై మట్టిలో లేని లోపల జిగట ఉంటుంది, ఆ పై మట్టిలో ఉన్న పోషకాలను అది ఏలు వచ్చి అక్కడ తీసుకుంటుంది. అయితే మట్టి పురుగు మంది ఎట్లయితుందని అందరికీ సందేహం, నాకు కూడా వచ్చింది అసలు నేను చల్లిన మట్టి చీడపీడలు ఎట్లా పోయినాయి. ఈ జొన్న మీద ఒకటే రోజులో 24 గంటలలో 6 అంగుళాలు పెరిగింది ఎండిన మట్టిని ఫస్ట్ చల్లి చూసిన ఆ గోధుమ కూడా పెరిగింది. అయితే మట్టి చీడ అసలు ఎట్లా, నేను చిన్నప్పుడు నేను మట్టి తిందు, పిల్లలకు ఎవరైనా నోట్లో తింటుంటే నోట్లోకి వెళ్ళి తీసేదు, ఈ కోళ్ళు ఈ పశువులు కూడా గడ్డి మీద ఉంటే మట్టి తింటాయి, మరి వీటికి అన్నిటికీ ఏం కాంది అసలు మట్టి పురుగు మంది ఎట్లా, అసలు పురుగులన్నీ చచ్చిపోయినాయి. ఆ జొన్న పైరు మీద పేను బంక రకరకాల పురుగులు ఉండే, మళ్ళీ చల్లని దగ్గర అట్లనే ఉన్నాయి. అయితే ఒక 15 రోజులు బాగా ఎవరికి చెప్పుకోలేవడానికి ఎవరికైనా చెప్పినా పిచ్చోడు అంటారు, అరే ఈ మట్టితో పురుగు ఎట్లా వస్తుంది నీకేం పిచ్చా అంటారు. నా కొడుకు డాక్టర్ అయినా కొడుకుకి చెప్పలే, ఫ్రెండ్ డాక్టర్ అయినా వాళ్ళకు కూడా చెప్పలే. అయితే బాగా ఆలోచించిన ఏంది ఇట్లా కారణం ఏదన్నా చెప్పాలి లేకపోతే నమ్మరు.
ఏదన్నా చెప్పాలని ఆ 15 రోజులు కూర్చుని దాని దగ్గర జొన్నసేను దగ్గరనే వేసుకొని కూర్చున్నా. ఈ ఒక్కరోజు ఇక మరి ఆ ఎండకు పట్టపగలు 1 గంట సమయంలో దేవుడు కరుణించిండో ఏమో మరి. అది సెల్ ఫోన్ తీసి గూగుల్లోకి పోయినా నేను ఏ దానికైనా కానీ మనం తింటే లీవర్ మీదనే ఎఫెక్ట్ అవుతుంది. మరి ఈ పురుగులకు లీవర్ ఉంటుందా అనే జ్ఞానం ఆ దేవుడు మరి ఏదో కరుణించి అడిగిపించిండు అందులో. ఏది నెట్లా గూగుల్లా డూ ఇన్సెక్ట్స్ హ్యావ్ లీవర్ అని కొట్టిన. నో ఇన్సెక్ట్ డూ నాట్ హ్యావ్ లీవర్ అండ్ లంగ్స్ అన్నది. అంటే లంగ్స్ అనగానే నాకు 12th క్లాస్లో బైపీసీ గ్రూప్ కదా, అది బాడీతోనే ఇన్సెక్ట్స్ అన్ని బాడీతోనే రెస్పిరేషన్ తీసుకుంటాయని అప్పుడు గ్రహించిన నేను. ఓహో నాకు ఇక ఎవరికి చెప్పినా ఇక తిరుగులేదు పురుగులు ఎట్లా చేస్తాయంటే వాటికి బంక అనేది ఈ సబ్సాయిల్లో లోపల మట్టిలో ఉన్న బంక అదే పై మట్టి స్ప్రే చేస్తే అందులో సేంద్రియ కర్బనం ఉన్నది ఆకులు అలం చూర వాటితో ఇంకెక్కువైతున్నాయి. అదే లోపల మట్టి దానికి తోడు ఇంకా ఏమన్నా పురుగులు పోతలేవు వైరస్ అంటే కంకర డస్ట్ కూడా కొంచెం తోడు. కంకర వేయాలి రేపు గ్రానైట్ కంకర డస్ట్ వస్తుంది అది కూడా కొంచెం కలిపి నీళ్ళల్లో కలిపి బాగా తేరుకున్నాక స్ప్రే చేస్తే చీడపీడలు అనేటి సమస్యని రసం పీల్చే ఇంకా కొద్దిగా రసం పీల్చే పురుగులకు ఇంకా కొద్దిగా ఇక్కడ స్ప్రే చేస్తే పడని చోట ఎక్కడ అని రెక్కల పురుగులు అంటే థ్రిప్స్ పచ్చదోమ ఇవన్నీ కొంచెం మిరప చెట్ల మీద ట్రబుల్ చేసినాయి. అయితే ఆ రైతులు చెప్పారు సార్ మీరు పచ్చ పురుగు అయితే పోతుంది అన్ని పురుగులు పోతున్నాయి కానీ అక్కడ ఉన్న పురుగులు ఆకు మీద ఉన్న పురుగులు అయితే పోతున్నాయి కానీ ఈ ఎగిరొచ్చేటి పోతలేవు అన్నారు. ఈ ఎగిరొచ్చేటి ఎట్లా చేద్దాము అని నాకు ఆలోచన వచ్చింది ఈ గోధుమ మీద రసం పీల్చే పురుగులు రావు గోధుమ పైరుకు మళ్ళీ దాని మీద పచ్చదోమ కూడా కనిపించదు దానికి థ్రిప్స్ కనిపించాయి. ఈ గోధుమలను మనం స్ప్రే చేసుకుంటే 2 కిలోలు కలిపి చూద్దామని ఆ 2 కిలోలు ఆ మట్టితో పాటు చేస్తుంది అప్పుడు అది కొంచెం కంట్రోల్ అయినాయి రసం పీల్చే పురుగులు. మళ్ళీ అట్లనే ఒట్టి గోధుమ పిండి ఎందుకు మొలకెత్తిన గోధుమలను గ్రైండ్ చేసి మిక్సీలో గ్రైండ్ చేసి ఈ మట్టితో పాటు స్ప్రే చేస్తే ఆ రసం పీల్చే పురుగులు కూడా పోయినాయి. అంటే ఒకదాని ఇంకొకటి ఒకదాని ఇంకొకటి నిరంతర పరిశోధన. మన దేశము మన దేశ ఆర్థిక పరిస్థితి మన దేశ రైతాంగం ఫస్ట్ రైతు హెల్తీ ఉంటే ఆ ప్రజలకు కూడా ఆయన మంచి తిండి పెడతారు. ఫస్ట్ రైతు తినాలి ఎందుకంటే ఆ రైతు తింటే ఈ బలవర్ధం అంటే లోపల మట్టిలో బలం అనేది ఒకటి ఉన్నది. నేను ఈ విటమిన్ డి చూడకుండా ఈ లోపల మట్టి స్ప్రే చేసి నీళ్ళ ద్వారా వదిలించినా కానీ నేను ఎంతసేపు ఒక 10-12 గంటలు నిలబడ్డా కాళ్ళు లాగాయి నా నీరసం రాదు. అదే ఇప్పటికీ సైకిల్ దొక్కుతాను మామూలుగా సైకిల్ పిల్లలు దొక్కినట్టు దొక్కుతాం. అంటే దేంట్లో నుంచి వచ్చింది ఆ ఫుడ్లో నుంచి వచ్చింది ఆ బలం. ఆ లోపల మట్టిలో ఉన్న జిగట అనేది దాంట్లో గోడ పెట్టినా 100 ఏండ్లు ఉంటుంది పై మట్టితో పెడితే అది కూలిపోతుంది. కనుక రెండింటి మిక్చర్ పై మట్టిలో కూడా పోషకాలు చాలా ఉన్నాయి శాస్త్రవేత్తలు అన్నట్టు వాళ్ళు ఇదివరకే పరిశోధన చేసారు పై మట్టిలో పోషకాలు బాగుంటాయంటే అది నిజమే. కానీ దాన్ని కూడా వాడుకోవాలంటే దానికేమో ఆ పై మట్టిలో లూజ్ అయ్యి ఏళ్ళు పోవు. ఆ ఏళ్ళు పోవాలంటే ఈ లోపటి మట్టి కొంచెం తోడు కావాలి దానికి. ఆ రెండు కలిసినప్పుడు అప్పుడు ఏళ్ళు పోయి మంచి పోషకాలని మొక్క ఏపుగా ఎదుగుతుంది. అసలు ఎరువే అవసరం లేదు రెండు మట్టిలు కలిసినాయంటే. కానీ అది ఎంతమంది అవగాహన చేస్తారు నమ్మేటోళ్ళు నిజం నమ్మరంటారు నిజం నిలకడ మీద తెలుస్తుందా. ఇప్పుడు మన శాస్త్రవేత్తలు కూడా కొంచెం పరిశోధించి వాళ్ళకు వివరంగా ఎంత మట్టి కావాలి. నా ఒక్కటి చేతనే కాదు ఇప్పుడు రైతులు వాట్సాప్ గ్రూపులు ఉన్నాయి అన్నీ ఉన్నాయి వాళ్ళ ఫీడ్బ్యాక్ కూడా వస్తుంది. కానీ మన శాస్త్రవేత్తలు కూడా వాళ్ళు చేసే పనిలో కూడా కొంచెం ఇది కూడా ఇంక్లూడ్ చేసి వీటిని కూడా వాళ్ళు ప్రోత్సాహం చేస్తే ఇంకా చాలా బాగుంటుంది. అప్పుడే నిజమైన రియాలిటీ అనేది బయటకు వస్తుంది. ఇప్పుడు మేము చేసింది ఏదో 20 కిలోలు 30 కిలోలు కాదు నువ్వు ఎన్ని కిలోలు వేసినా ఆ డ్రమ్ములో తేలేది దా ఆ సాంద్రత అంటే ఆ నీటి సాంద్రతలో ఎంత తేలుతుందో అంతే. కానీ కొందరు మట్టి ఇసుకతో కూడుకున్నది ఉంటుంది కోస్టల్ ఏరియాలో మంచి మెత్తటి మట్టి ఉంటుంది రేగడి పొలాలలో మెత్తటి మట్టి ఉంటుంది. ఏ మట్టి ఏ పొలానికి ఏ ఏరియాకి ఎంత అని వాళ్ళ పని
ఎవరికి శాస్త్రవేత్తలే కానీ మిగతా రైతులే కానీ ఒక దీనికి ఒక నిర్ధారణ చేసుకొని అది పనిచేస్తుందా ఎటువంటిది. ఒక చౌడు నేలలు శుద్ధ నేలలు తప్ప మిగతా అన్నిట్లల్లా పనిచేస్తుంది. అట్లాగే ఈ మల్బరీ చెట్లకు మాత్రం నేను ఒకటే చెప్పేది, మల్బరీ రైతులకు స్ప్రే చేయొద్దు. ఏలరకు వేసుకున్నా పర్వాలేదు, పై మట్టి లోపల మట్టి స్ప్రే చేస్తే మల్బరీ పురుగులు చేస్తాయి. కనుక ఇంకేమైనా దుమ్మున్నా కానీ కడుక్కొని కడిగేయమని చెప్తున్నాను ఆకుల పైన ఎండాకాలంలో. అట్లా ఆరోగ్యంగా మల్బరీ పురుగులు ఉంటాయి, మంచి ప్రొడక్షన్ వస్తుంది. కనుక ఇవన్నీ ఇంకా ముందుకు చెప్పేది చాలా ఉన్నాయి. కనుక ఒక్కటే రిక్వెస్ట్ నా మన దేశ రైతాంగానికి, అందరు ఆచరిస్తున్నప్పుడే నాకు సంతోషం అనిపిస్తుంది. ఈ అవార్డు రివార్డులతో సంతోషపడేది లేదు. కనుక అందరు ఆచరిస్తేనే అదే నాకు నిజమైన సంతోషం. అదే వెంకటేశ్వరరావు గారికి మొన్ననే 19 తారీఖే నేను గుంటూరు వెళ్ళి అక్కడ రైతుల సభల ప్రసంగించి వచ్చిన. అక్కడనే రైతులు ఏమన్నారంటే 3-4 రైతులు వచ్చి సన్మానించి, అయ్యా నీకు భారత రత్న ఇచ్చినా తక్కువనే అన్నారు. నే అంటే ఎందుకు ఇస్తలేరు అని. అప్పటికి నాకు తెలియదు అవార్డు వచ్చేది, నేను అప్లికేషనే చేయలేదు, ఎవరికి అప్లికేషనే చేయలేదు. అది ఎక్కడికి వెళ్ళి ఫస్ట్ నన్ను పల్లె సృజన వాళ్ళు, పల్లె సృజన వాళ్ళు మీకు అవార్డు పద్మశ్రీ కోసం నా కోసం పోయినా సరే ట్రై చేసారు, రాలేదు, నిరుత్సాహపడ్డారు. నేనన్నాను నేను అది ఎందుకండి నాకు అవార్డు రివార్డు కోసం చేస్తున్నానా లేదు అని ఈ రైతుల సభలలో కూడా చెప్పిన. నేను అవార్డు ఏదో ఆశించి మీ దగ్గరికి రాలేదు గుంటూరు దాకా. నేను ఖాళీ మీరు మంచి ఏం చేస్తున్నారు, మీకు మంచి ఏదైనా చేయండి చేసే పద్ధతులు అని అంతా కొత్త వాళ్ళే వచ్చారు. ఒక 5-6 తప్ప మిగతా వాళ్ళు తెలిసిన వాళ్ళంతా రాలేదు. ఎవరైతే నేర్చుకుందామని ఉన్న రైతులు వాళ్ళే కొత్త వాళ్ళు వచ్చారు. కానీ నాకు అలా ఆ రోజు చాలా సంతోషమైంది, ఎందుకంటే వాళ్ళు కొత్త వాళ్ళు వచ్చారు, ఉత్సాహంతో వచ్చారు. కనుక అది జరిగిన తర్వాత 19 తారీఖు మళ్ళీ 25 తారీఖు ఇదే వచ్చింది. నేనే ఆశ్చర్యపోయినా అసలు నాకు అసలే నోటీస్ రాలేదు. కనుక ఈ అవకాశం ఇచ్చిన వెంకటేశ్వరరావు గారికి కృతజ్ఞతలు చాలా అందరి. రైతు లోకానికి మేలు చేసే ఆవిష్కరణలతో పద్మశ్రీ పురస్కారానికి ఎంపికైన తెలుగు రైతు చింతల వెంకటరెడ్డిని సత్కరించటం తమకు లభించిన గౌరవంగా భావిస్తున్నామని రైతు నేస్తం ఫౌండేషన్ చైర్మన్ డాక్టర్ యడ్లపల్లి వెంకటేశ్వరరావు తెలిపారు. కార్యక్రమానికి ముఖ్య అతిథిగా వచ్చేసిన వ్యవసాయం సహకార మార్కెటింగ్ శాఖ మంత్రులు శ్రీ సింగిరెడ్డి నిరంజన గారికి ముందుగా నా కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. వారు స్వతహాగా రైతుకు వ్యవసాయమే కాదు వ్యవసాయంతో పాటు పాడి పరిశ్రమ అనుబంధ రంగంలోని కోళ్ళు కానీ అన్నీ కూడా ఉంటేనే సమగ్ర వ్యవసాయం అవుతుందని చెప్పేసి ఇప్పుడు వారు స్వయంగా రైతాంగానికి చేసి చూపిస్తున్నారు. వారికి ఈ సందర్భంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. అలాగే గౌరవ అతిథి అటవీ పర్యావరణం దేవాదాయ న్యాయశాఖ మంత్రులు శ్రీ అల్లూళ్ళ ఇంద్రకరణ్ గారికి కూడా నా కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. వారు కూడా స్వయంగా రైతు బిడ్డ. వారు వారి కోడలో మన దేశీయ జాతుల్ని గిరిరావుల్ని కాపాడుకోవాలని చెప్పేసి వారు స్వయంగా పాడి రంగంపై వచ్చి స్వయంగా గిరు పాలని మనందరికి కూడా అందజేస్తున్నారు. వారికి ఈ సందర్భంగా నా ధన్యవాదాలు తెలుసుకుంటున్నాను. అలాగే మన జయశంకర్ తెలంగాణ రాష్ట్ర విశ్వవిద్యాలయం వైస్ ఛాన్సలర్ వంటి వి ప్రవీణ్ రావు గారు వారి ఇటీవల ఉందనే చెప్పారు, వచ్చే 5-10 సంవత్సరాల్లో మన వ్యవసాయం అద్భుతంగా ఉండబోతుంది, రైతులు ఎవరు కూడా పొలాలు అమ్ముకోవద్దని చెప్పారు. వారి ఈ సందర్భంగా వారికి కూడా ధన్యవాదాలు తెలుసుకుంటాను. ఎందుకంటే రాబోయే కాలంలో మన నీటి వనరులు కానీ మనకి ప్రాజెక్టులు కంప్లీట్ అయ్యి అందరికీ కూడా జలకళ వచ్చే అవకాశం ఉంది కాబట్టి ప్రతి ఒక్కరు కూడా వారి సూచనను పాటించాలని కోరుకుంటూ వారికి కూడా ధన్యవాదాలు తెలుసుకుంటున్నాను. అలాగే మన మనిషిని చూడగానే ఒక రైతు పుట్టిపడే మన కోదండరెడ్డి గారికి నా ధన్యవాదాలు తెలుసుకుంటున్నాను. ఎందుకంటే వారు ఎక్కడ ఉన్నా వారి ఆత్మ రైతు వైపు ఉంటుంది, ఎక్కడ ఏ సమస్య ఉన్నా ఒక రైతుగా వారు ముందుకొచ్చి మాట్లాడి అందరిని కూడా
కొంత ఉపశమనం అందించే మాటలు చెప్పే మన కోదండరెడ్డి గారిని కూడా నా ధన్యవాదాలు తెలుసుకుంటున్నాను. ఈనాటి ముఖ్య కారకులు భారత ప్రభుత్వంచే పద్మశ్రీ అవార్డు ప్రకటించిన మన మట్టి మనిషి చింతల వెంకటరెడ్డి గారికి నా పాదాభివందనాలు. ఎందుకంటే వారు గత 50 సంవత్సరాలుగా వ్యవసాయ రంగంలో ఎన్నో చింతలని, ఎందుకంటే వారి ఇంటి పేరే చింతలు కాబట్టి అనేక చింతలని వారు భరించి మనందరికి కూడా ఈరోజు మట్టి వట్టిది కాదు మట్టి బంగారం అని చెప్పేసి ఈరోజు వారు నిరూపించడం జరిగింది. ఆ మట్టిలోనే బంగారం ఉంది, ఆ మట్టిలోనే అనేక పోషకాలు ఉన్నాయని చెప్పేసి ఆ మట్టినే ఈరోజు ఒక అంతర్జాతీయ స్థాయిలో ఒక రైతు పేటెంట్ హక్కులను పొందడం అనేది అంత ఈజీ కాదు. ఈరోజు వారు పేటెంట్ హక్కులు పొందడం మనందరి అదృష్టంగా భావించి ఈరోజు భారత ప్రభుత్వం వారికి పద్మశ్రీ పురస్కారం ప్రకటించడం యావత్ తెలుగు రైతాంగానికి ఒక పెద్ద మార్గదర్శకులుగా వారు ఆవిర్భవించి ఈరోజు మన ముందుకు రావడం, వారికి నా ధన్యవాదాలు, వారి పాదాభివందనాలు సమర్పించుకుంటున్నాను. మన ఎర్రగడ్డ లక్ష్మీప్రసాద్ గారు కూడా వచ్చి ఉండడం, వారికి కూడా నా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. అలాగే వేదిక ముందున్న పాత్రికేయ మిత్రులకు, అలాగే రైతు సోదర సోదరులకు, రైతు శ్రేయాభిలాషులందరికీ కూడా నా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. గత 15 సంవత్సరాలుగా రైతు నేస్తం, అలాగే పశు నేస్తం, ప్రకృతి నేస్తం ఈ 3 ఆసుపత్రుల ద్వారా రైతాంగానికి కావాల్సిన విజ్ఞానం అందజేయటం, రైతు నేస్తం పబ్లికేషన్ ద్వారా దాదాపు 50 పుస్తకాలని మన రైతులకు అందజేయడం జరుగుతూ ఉంది. అనేక రకాల పుస్తకాలు వ్యవసాయంతో పాటు పాడి రంగం, అలాగే కోళ్ళ పరిశ్రమలు, చేపల పరిశ్రమ వీటన్నిటికి సంబంధించిన పుస్తకాలు కూడా ప్రచురించడం జరిగింది. ఇదే కాకుండా రైతులకి యూట్యూబ్ ద్వారా అనేక రైతుల యొక్క సక్సెస్ స్టోరీస్ని, అలాగే ప్రభుత్వ కార్యక్రమాలను కూడా ఈ యూట్యూబ్ ఛానల్ రైతు నేస్తం ద్వారా అందజేయడం జరుగుతుంది. అలాగే రైతు నేస్తం యాప్ ద్వారా రైతులు పండించిన పంటల్ని యాప్లో పొందుపరిచినట్లయితే యాప్ ద్వారా డైరెక్ట్గా రైతుల నుంచి వినియోగదారుడికి అందజేయడం జరుగుతూ ఉంది. యాప్ ద్వారా మిత్రుడిని ప్రచారం చేయడం జరుగుతూ ఉంది. దాదాపు హైదరాబాద్లో ఆ చివరి నుంచి చివరి వరకు అన్ని ప్రాంతాల్లో కూడా ఈ టెర్రస్ గార్డెన్ మీద విస్తృతంగా ప్రచారం చేయడం, ఈరోజు కొన్ని 100 మంది ఈ టెర్రస్ గార్డెన్ని స్వీకరించి, ఎందుకంటే ప్రభుత్వం 6,000 రూపాయల కిట్ని 3,000 రూపాయలకే సబ్సిడీగా ఇస్తూ ఉంది. దీని ద్వారా చాలామంది కూడా ఈ టెర్రస్ గార్డెన్ చేసుకోవడం జరిగింది. ఎందుకంటే వ్యవసాయమే కాదు, పట్టణాల్లో ఉన్న ప్రజలు కూడా ఏదైతే రైతులు పండించిన సేంద్రియ ఉత్పత్తుల్ని తినాలి, ఎందుకంటే ఆరోగ్యంగా ఉండాలంటే మనం సేంద్రియ వ్యవసాయంతో పండించిన ఉత్పత్తులు తినాలని చెప్పేసి నేను భావిస్తున్నాను.